నాటి దైవ సందేశం కోసం మూలవాక్యంగా దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12 13 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్నవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ఏకీభవించండి. ప్రేమగల మా గొప్ప తండ్రి, పరిశుద్ధదేవా, కృపానిధి, అగ్ని జ్వాల వంటి నేత్రములతో మా హృదయాంతరింద్రియ రహస్యాలు గురుతెరిగి మమ్మల్ని తెలుసుకుంటూ పరిశోధిస్తూ నాయన మాలో ఎవరికి ఏది అవసరమో దానిని ప్రసాదిస్తున్న మా యొక్క నమ్మకమైన పోషకుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి కాలం ముందు ప్రారంభించబడినటువంటి ఈ సభలో మీరు ప్రత్యేకమైన మీ యొక్క సన్నిధానము మీరు మా చేత అనుభవింపజేస్తూ నిర్వాక్కు చేత మమ్మను మేలుకొలిపి హెచ్చరించి తృప్తిపరుస్తున్న విధానం కొరకు నీకు వందనాలు. ఈ రెండవ సభలో ప్రభువా మీరు మాతో కూడింతసేపు ఉన్నారు. సంగీత రూపకంగా మేము సమర్పించిన మా స్తోత్రారాధన మీరు అంగీకరించి దాని మీద ఆశీనులై మమ్ము దీవింప నేర్పించి ఉన్నందు కొరకు నీకు వందనాలు. ప్రభువుని గుర్తులు విప్పి మా హృదయంలో ఉన్న ఆత్మీయ వాంఛ మీరు తృప్తిపరచండి, మా తృష్ణను మీరు తీర్చండి. ప్రభువా మిదిన సేవకుని మీరన్నంతల తైలాభిషేకంతో మీరు అభిషేకించి బలపరచండి. కనతండ్రి, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరాలోను అంతరాయం జరగకుండా సహాయం చేయండి. ప్రభువా నిరంతరాయముగా నిరాటంకముగా నీ మాటలు పరలోకము నుండి మా మధ్యలోనికి నీ ఉపదేశము మనసులో కురి అని మనం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. నీ వాక్యము కురుస్తుండగా ఇస్రాయేలుల వలె మేము బయలు వెళ్లి పోగు చేసుకోవడానికి సహాయం చేయండి. మా హృదయమైన ధాన్యపు కొట్లను నీ వాక్యమనే ధాన్యముతో నింపండి. ప్రభువా చదవడ పరిశుద్ధ లేఖన భాగము కొరకు నీకు స్తోత్రాలు. ఏ ఆత్మాభిషేకముతో ఈ లేఖనము రచింపజేశారు అదే ఆత్మాభిషేకం ద్వారా మీ దాసుని ఇప్పుడు నింపి మాతో మాట్లాడవని దాని వెనక ఉన్న మనస్సును ప్రభువా మీరు మాకు బయలుపరచమని ఏ స్వద్భుత నామమున వేడుకొని ప్రతిమాలుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా ఆశ్చర్యకరమైన విడ్డూరమైన ఒక సంభవం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నమోదు చేయబడినటువంటి సంఘటన ఏమిటంటే దేవుని జవాబు మోసుకొని పరలోకము నుండి ఒక దేవదూత వస్తూ ఉన్నాడు. ఆయన పేరు గబ్రియేలు. ఈ భూమి మీద ప్రార్థించే భక్తుని పేరేమో దానియేలు, పరలోకము నుండి వస్తున్న దేవదూత పేరు గబ్రియేలు. ఆ గబ్రియేలు చెబుతున్నాడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెబుతున్నాడు. ఆ గబ్రియేలు దేవదూత ఈ భూమి మీదకి చేరునప్పటికీ అప్పటికే ఈ దైవదాసుడు ఈ ప్రవక్త 21 దినాలు ప్రార్థనలో ఉన్నాడు. ఒక ప్రత్యేక దర్శనం కలిగింది. ఆ దర్శనం యొక్క భావము గుర్తెరగాలని దానియేలు ఆశపడ్డాడు. దేవుని చిత్తమేమిటి, ఈ భూనివాసులకు అంత్యకాలంలో ఏమి సంభవింపబోచున్నది, జరగబోచున్నటువంటి ఈ లోక చరిత్రను గూర్చి భవిష్యత్ కాల సంభవాలను గూర్చి తెలుసుకోవాలని ఈ దైవజనుడు ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. ఈ భూమి మీద గొప్ప యుద్ధము జరగబోచున్నదని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ దాసునికి తన దైవజనుడికి దేవుడు బయలుపరిచాడు. ఆ దర్శనం చూసి దానియేలు చాలా కలవరపడ్డాడట. 12లో చూస్తే గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించను, అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను, ఆ దినములందు దానియేలు అను నేను దుఃఖ ప్రాప్తుడనైతిని, సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది, చాలా దారుణమైన ప్రపంచ యుద్ధం ఒకటి, ఘోర యుద్ధం ఒకటి జరగబోతుందని దేవదర్శనం చేత
ఈ ప్రవక్త తెలుసుకున్నాడు. కలవరపడ్డాడు, దుఃఖప్రాప్తుడయ్యాడు, వేదనామయుడయ్యాడు, భోజనం మీదకి మనసు పోవట్లేదు. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ కారణం చేత జరుగుతుంది, దేవుని ప్రజలకు ఆ యుద్ధ సమయంలో ఏం జరుగుతుంది, ఈ విషయాలు ఆయన ప్రార్థనలో ఉంచి ప్రభువును అడగడం మొదలు పెట్టాడు. ఒక రోజు అయింది, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, 10 రోజులు, 20 రోజులు ప్రార్థిస్తూనే ఉన్నాడు, దేవుని జవాబు రావడం లేదు. 21 దినాన 21వ దినాన దగదగ మెరిసే ఒక పరలోకము నుండి వచ్చిన ఒక పరిశుద్ధుడు, ఒక దేవలోక ప్రధాని గబ్రియేలు అనే ఆయన ఈ దానియేలు ప్రార్థనా గదిలోనికి వచ్చేశాడు. వచ్చి అంటూ ఉన్నాడు, దానియేలు, నీవు నీ మనస్సును అప్పగించి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ప్రణాళిక తెలుసుకోవాలని నిన్ను నీవు అప్పగించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన, ఎప్పుడు వినబడ్డాయి, మొదటి దినాన వినబడ్డాయి మాటలు. అప్పుడే బయలుదేరి వచ్చేశాడు. దానియేలు ప్రార్థన ప్రారంభించగానే పరలోకపు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మన దర్బారులో ఉన్న ఒక ప్రధానిని పిలిచాడు. నా దాసుడా, ఇట్లా నా కుమారుడు ఈ భూమి మీద భూలోకంలో ప్రార్థన చేస్తున్నాడు, వేళు అతనికి నా వర్తమానం తెలియజేయమని దేవుడు వెంటనే తన దూతల్లో ఒక ఆయన్ని పంపించాడు. కానీ మరి ఇంత ఆలస్యమైంది ఏమిటి? నేను ప్రార్థన ప్రారంభించిన మొదటి దినాననే దేవుడు నిన్ను పంపిస్తే, ఆనాడైనా ప్రార్థన దేవునికి వినబడితే ఇంత ఆలస్యం చేశాడేమిటి గబ్రియేలు? గబ్రియేలు అంటున్నాడు, 21 దినములు పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదిరించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలన్నిటిలోకి చాలా ఇబ్బందికరమైన లేఖన భాగం ఇది, చాలా తికమక కలిగించే లేఖన భాగం ఇది, చాలా అభ్యంతరాలు కలిగించే లేఖన భాగం ఇది, చాలా ప్రశ్నలు సందేహాలు లేవనెత్తే లేఖన భాగం ఇది. ఈ భాగం చదివిన విశ్వాసులకు చాలా ప్రశ్నలు సందేహాలు ఇబ్బందులు ఎదురవుతాయి. దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం నమ్ముతున్నాం. దేవుని శక్తిని ఎదిరించి నిలవగలిగే శక్తి ఏది కూడా విశ్వంలో లేదు అని మనం నమ్ముతున్నాం. అలాంటప్పుడు దేవుని వర్తమానము మోసుకుని వస్తున్నటువంటి ఒకనొక దేవదూతను వేరొక వ్యక్తి 21 దినాలు ఎదిరించడమేమిటి? ప్రియులారా, జరుగుతున్నటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఏమి జరుగుతోంది ఇక్కడ? దేవుని దూత దేవలోకమును పరలోకాన్ని విడిచి ఆకాశ మహాకాశాలు దాటి ఈ భూమి మీదకి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఆకాశ మండలములో ఒక ఆయన ఎదుర్కొన్నాడు. గబ్రియేలు దూత అతన్ని దాటి ముందుకు రాలేకపోయాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు? 21 దినములు నన్ను ఎదిరించను. గబ్రియేలును ఎదుర్కొని నిలవరించగలిగాడు అంటే అతడు ఒక సామాన్య మానవుడై ఉండడు. దేవదూతలు మనకు దొరుకుతారేంటండి? దేవదూత మన ముందు నుంచి అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మనం చేతులు పెట్టి ఆర్తి ఆగుతాడు ఆయన, ఇదిగో దేవదూత గారు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంతే అని దారికి అడ్డుగా నిల్చున్నావు అనుకోండి, ఆగిపోతాడు ఆయన, ఆపలేము. కారణం ఏంటి? దేవదూతలు తలుచుకున్నప్పుడు అదృశ్యమైపోతారు. ఒక దేవదూతను ఆపగలిగాడు అంటే ఇతడు ఒక సామాన్య మానవుడై ఉండడు అనేది మొట్టమొదట మనం గ్రహించాలి. ఆయన ఏమని పిలుస్తున్నాడు? పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించను. మరి పారసీకుల రాజ్యాధిపతి అని ఎందుకొరకంటూ ఉన్నాడు? దేవుణ్ణి బిడ్డలారా, మనం గమనించవలసిన ఒక
అత్యంత అవసరమైన విషయం ఏంటంటే ఇతడు ఒక దురాత్మ గబ్రియేలు దేవదూతను ఆపగలిగాడు అంటే ఇతడు కూడా ఒకప్పుడు దేవుని సేవలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి పరలోకములో దేవుని సేవించి ఆ తర్వాత పడిపోయినటువంటి దేవదూతలలో ఒకడు పారసీకుల రాజ్యాధిపతి వాడు దయ్యం అన్నమాట ఒక దురాత్మ అన్నమాట అతడు ఒక పడిపోయిన దేవదూత అన్నమాట ఈ భూమి మీద మనకు తెలియకుండా మన కళ్ళ కనపడకుండా అగోచరంగా ఒక ప్రభుత్వ వ్యవస్థ కొనసాగుతూ ఉంది సాతాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు యోహాను సువార్త 14:30 ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని అంటూ ఉన్నారు సాతానుకు యేసు పెట్టిన పేరేమిటి ఈ లోకాధికారి లూకా సువార్త 4:5 అపవాది యేసును ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి అది నాది నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇచ్చేదను ఈ భూలోక రాజ్యములో మహిమ ఎంతయు నాకు అప్పగించబడి ఉన్నది అని సాక్షాత్ యేసు ప్రభుతోనే చెబుతున్నాడు వాడు యేసు ప్రభు కూడా దాన్ని కాదనలేదు వ్యతిరేకించలేదు ఖండించలేదు పైపెచ్చు ప్రభువే వాడిని ఏమని పిలిచాడు ఈ లోకాధికారి ఈ లోకాధికారి వాడి రాజ్యంలో కూడా ప్రధానులున్నారు అధికారులున్నారు అంధకార సంబంధులైన లోక నాదులున్నారు ఎఫెసీ పత్రికారు 12:12 మనకి విషయాలు బాగా కనపడుతుంది ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ శరీరులతో పోరాడడం లేదు కాని ఎవరితో పోరాడుతున్నాం శరీరులు కాని అధికారులు ఉన్నారు శరీరులు కాని ప్రధానులు ఉన్నారు శరీరులు కానటువంటి లోకనాథులు ఉన్నారు వాళ్లతో మనం పోరాడుతున్నాం జరుగుతున్న విషయం ఏంటంటే ఈ లోక రాజ్యములన్నిటి మీద కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏ రకమైన వ్యవస్థ ఉన్నా ఏ ఇజం ఏ సిద్ధాంతం ఏ ప్రభుత్వం పరిపాలించినా ఇవన్నీ పై పై కనపడే ఒట్టొట్టి పై పై కలర్ అంతే ఇది చెప్తున్నాను గతకాలపు విశ్వ చరిత్ర మనం ఆలోచిస్తే పరలోకములో జరిగినటువంటి సంభవాలు మనం బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కానీ వాళ్ళు పైన కనపడు లోలాపలు ఉన్నాయి గుట్టుగా నిగూఢంగా గతకాలంలో విశ్వంలో దేవుని రాజ దర్బారులో జరిగిన సంగతులు మనం ఆలోచన చేస్తే అన్ని ఇజమ్స్ అక్కడి నుంచి వచ్చినాయి సోషలిజం అక్కడి నుంచి వచ్చింది కమ్యూనిజం అక్కడి నుంచి వచ్చింది డెమోక్రసీ ప్రజాస్వామ్యం అక్కడి నుంచి వచ్చింది ఫేర్ యూనియనిజం అక్కడి నుంచి వచ్చింది ఈ భూమి మీద నువ్వు ఏ చెత్త సరికన్నా దీపట్ అక్కడి నుంచి వచ్చింది అవును వారు నేర్పించిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సరే ఈ ప్రపంచ సిద్ధాంతాలు ఎలాగో దుష్టుల నుంచి పుట్టినాయో ఆ స్టడీ ఇప్పుడు మనం చేయడం లేదు మన అంశం అది కాదు మీకు బ్యాక్గ్రౌండ్ తెలియదని చెప్తున్నా వెనుక ఉండి పరిపాలిస్తున్నటువంటి లోకాధికారులు కొందరున్నారు లోకనాథులు కొందరున్నారు అంధకార రాజ్యము ఈ లోకంలో కొనసాగుతూ ఉంది ఆ అంధకార రాజ్యపు ప్రధానులలో ఒకడు పారసీకుల రాజ్యాధిపతి వాడొక దేవదూత గత కాలంలో దేవుని సన్నిధి నుండి ఒక ఆయన పడిపోయాడు ప్రధాన దూతలలో ఒకడు దేవదూతలందరిలోనూ చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఒకనొక దేవదూత పడిపోయాడు వాడి పేరు లూసిఫర్ అని మనం అంటాం కాని లూసిఫరు అనేది అతని పేరు కాదు లూసిఫర్ అనే మాటకు తేజోవంతమైన నక్షత్రమా అని అర్థం లూసిఫర్ అంటే హెబ్రీ భాషలో అర్థం ఏమిటంటే
ప్రకాశమానమైన నక్షత్రమని అర్థం. పడిపోక ముందు వాడు ప్రకాశమానమైన నక్షత్రంగా ఉండినాడు, గాని తర్వాత చీకటి సంబంధం అయిపోయాడు. దేవుని సేవలో ఉన్నంత కాలం ఒకడు లూసిఫర్, పడిపోయాక లూసిఫర్ కాదు, చీకటి అయిపోయాడు వాడు. అతని పేరేమిటో మన నరకం, కానీ అతని దేవుడు సాతాను అనియు అపవాది అనియు ఆది మహా ఘటసర్పమనియు దేవుడు వాడిని పిలుస్తున్నాడు. వాడు పడిపోయేటప్పుడు ఒక్కడే పడిపోలేదట. వాడు పడిపోయేటప్పుడు ఏం చేశాడంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి సేవకులలో దేవదూతలలో దాదాపు మూడింట ఒక వంతు భాగాన్ని పడేశారు తనతో పాటు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో దీనికి చిన్న క్లూ మనకు దొరికింది. ప్రకటన 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో, ప్రకటన గ్రంథ పరిభాషలో నక్షత్రములంటే దేవదూతలని ఒక అర్థం ఉన్నది. ప్రకటన 9వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు గమనించి చూస్తే, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునని ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క పాలపు చెవి అతనికి ఇవ్వబడేను. కొంచెం అక్కడ రాలిందేమిటి, నక్షత్రం. దానికి తాళపు చెవి ఇవ్వబడిన అండం లేదు, దానికి కాదు అతనికి తాళపు చెవి. అతడు అంటే అతడు ఒక వ్యక్తి అన్నమాట. రాలిందేమిటంట, నక్షత్రము. అతడికి తాళపు చెవి అనగా వాడు దేవదూతలు, వీళ్ళందరూ దేవదూతలు అన్నమాట. ఆకాశ నక్షత్రములలో, దయచేసి మీరు ఆకాశ నక్షత్రములు అనేవి దేవదూతలకు ఉన్నటువంటి బిరుదం. 7:38 కూడా అదే మాట చెబుతాడు. చదవండి తొందరగా. దేవదూతలందరూ ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. కనుక నక్షత్రములు అనేది ఎవరికి పేరన్నాను, దేవదూతలకు మారు పేరు. కనుక ఇప్పుడు ప్రకటన 12:4 ఈ ఘటసర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. కనుక దేవుని దగ్గర ఒకవేళ 30 కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అనుకోండి, ఊరికే లెక్క, ఊరికే ఉదాహరణగా చెబుతున్నా. 30 కోట్ల మంది నీకే ఊరు చెప్పారంటే నేనేం చెప్పలేను, లెక్క చెబుతున్నా ఊరికే ఉదాహరణకు. ఒకవేళ 3 కోట్ల మంది దేవదూతలుంటే అందులో 1 కోటి మందిని వీడు ఈడ్చి భూమి మీద పడేశాడు. ఒకవేళ 30 కోట్ల మంది ఉంటే 10 కోట్ల మంది పడేశాడు. ఒకవేళ 300 కోట్ల మంది దేవదూతలుంటే ఎంతమందిని పడేశాడు, అది నిష్పత్తి, ఆ రేషియో చెబుతున్నా నేను. ఉన్నవారిలో 3వ వంతు వీడు పడేశాడు. గనక సాతాను కూడా కొందరు దూతలు ఉన్నారంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి 25వ అధ్యాయము 41వ వచనం. శపించబడిన వారలారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి చాలు. అపవాదికి వాణి దూతలకు అనే మాట కొరక జరిగించాను. దేవుడు ఉన్నాడు, దేవుని కొందరు దూతలు ఉన్నారు, అపవాది ఉన్నాడు, వాడి కూడా కొందరు దూతలు ఉన్నారు. అపవాది తనకున్న దూతల ద్వారా ఒక రాజ్యమును స్థాపించాడు. ఆ రాజ్యమును ఏమని పిలుస్తున్నాం, అంధకార రాజ్యం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కనుక అంధకార సంబంధమైన రాజ్యం ఒకటి ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి అంధకార రాజ్యాధిపతులు వాళ్ళు కనపడరన్నమాట. మొత్తం ప్రతి దేశానికి ఒక వ్యక్తి, నీలాగ నాలుగ వాడ వ్యక్తి మనకు కనపడ్డంతే. రియల్ గా దేవదూతలు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే అప్పుడు వాళ్ళు కనపడతారు, లేకపోతే అదృశ్యంగా ఉండిపోతారు. ప్రతి దేశం మీద ఒక పెద్ద దయ్యం ఉంటారు, రాష్ట్రాల లెవెల్లో ఇంకో దయ్యం ఉంటారు, ఆ కింద జిల్లాల లెవెల్లో ఇంకొక దయ్యం ఉంటారు, ఆ కింద తాలూకాల లెవెల్లో ఇంకో దయ్యం ఉంటారు, మరొక మండల స్థాయిలో ఇంకొక దయ్యం ఉంటారు. అలా ఒక్కొక్కడి ఇప్పుడు ఇంటూరు ఉందనుకోండి, ఇంటూరు మీద ఒక దయ్యం ఉంటాడు. ఏ పార్టీని గెలవని ఎవరిని ఉండండి, వీడు మీనవరు తీసేసేది లేదు, అలాగే ఉంటాడు. వారికి కొన్ని వేల మంది దయ్యాలు అనుచరులు ఉంటారు. వారి డ్యూటీ అన్నమాట ఇంటూరులో ఎవరు మారు మనసు పండకుండా చూడాలి. ఒకవేళ ఎవరైనా మంచి బలమైన బోధకుడు పరిశుద్ధాత్మ యేసుతో వచ్చి వాక్యం ప్రసంగించి అనేక మంది మారు మనసు పొందారనుకోండి, అప్పుడు వాడిని పెద్ద దయ్యం గారు వాడిని పిలుస్తారు, లెక్కప్ప చెరా నేను ఎందుకు ఇంటూరు పెట్టింది, నేను ఎందుకు నీకు ఇంటూరు అప్పగించాను, నీకు ఇంత సైన్యం ఎందుకు ఇచ్చాను, ఇంత జీతం ఎందుకు ఇస్తున్నా, నేను ఇంటూరులో 100 మంది మారు మనసు పొందారంట, ఏమిటది నువ్వేం చేస్తున్నావు అని కేకలేస్తాడు పెద్ద దయ్యం. ఈ చిన్న దయ్యం అంటాడు, గురువు గారు క్షమించండి, కొంచెం ఏమరపాటు ఉన్నానేమో, అందులో వాళ్ళు కూడా చాలా బలంగా ఉపవాస ప్రార్థనలు చేశారు, మన శక్తి ఎందుకు కొరగాలేదు, కొంచెం ఏమరపాటు ఉన్నాను, వాళ్ళు 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చేశారు, అయినా కానీ మీరే కంగారు పడద్దు, ఆ రక్షింపబడ్డటువంటి 100 మందిలో ఒక్కడు కూడా ఒక్కడుగు ముందుకు సాగకుండా నేను చూస్తానుగా, ఆయన్ని ఆరాధన కూటానికి వెళ్ళినవను, ప్రార్థన చేయనివ్వను, ఏదో ఒకటి చేసి పాపంలో వాడు పరలోక రాజ్యం చేరకుండా నేను చూస్తాను కదా మీకెందుకు. మారు మనసు పొందడానికి అయిపోయిందో, బాప్తిస్మాలు ఇచ్చేసారు అయిపోయిందో, ఆ 100 మందిలో ఒక్కడు కూడా పరలోక రాజ్యం దాకా చేరకుండా బోల్డని వలలు పన్ని ఉంచాను. వాళ్ళని జాగ్రత్త తీసుకుంటారన్నమాట. గ్రామ స్థాయిలో ఒక దయ్యం ఉంటాడు, ఆయన కొంత సైన్యం, ఇలాంటి గ్రామాలన్నిటి మీద కలిసి మండల స్థాయిలో ఒక పెద్ద దయ్యం ఉంటాడు, తాలూకా లెవెల్లో ఇంకో దయ్యం ఉంటాడు, జిల్లా లెవెల్లో కలెక్టర్ లెవెల్లో ఇంకో పెద్ద దయ్యం ఉంటాడు, ఈ జిల్లాలన్నీ నుంచి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ లెవెల్లో ఇంకో దయ్యం ఉంటాడు, ఆ గవర్నర్లందరి మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ఇంకో పెద్ద దయ్యం ఉంటాడు, అలాగే ఇండియా మీద ఒక పెద్ద దయ్యం, అమెరికా మీద ఒక పెద్ద దయ్యం, దేశం మీద ఒక్కొక్క పెద్ద పెద్ద దయ్యాలు ఉంటారు. ఈ పెద్ద దయ్యాలందరికీ ముత్తాతలాంటోడు అసలు దయ్యం, వాడు ఆది మహా కటసరు. వీళ్ళందరూ ఈ భూమిని పరిపాలిస్తున్నారు. ఎవరైనా వీళ్ళంటే ఒకప్పుడు ఆకాశ నక్షత్రములుగా ప్రకాశించి దేవుని సేవలో ఉండినవారు, వారు అపవాది పడిపోయినప్పుడు వానితో పాటు వాని దూతలు కూడా పరద్రోయబడ్డారు. తా చెడ్డ కోతి వనమేలా తెరిచినట్లు వారు దేవునికి దూరం అయ్యారు, అందరిని దూరం చేశాడు. అందులో ఈ రాజ్యంలో మళ్ళీ ఇది బాగా వినండి, ఈ రాజ్యంలో వాడు ఎప్పుడు ఒకే చోట పరిపాలన చేయడు. దయచేసి చూడండి ఒక మాట, అసలు సైతాను దేవుని సన్నిధి నుండి పడిపోవాడు అని మనం ఎట్లా చెబుతున్నాం, ఎక్కడుంది బైబిల్లో నాకు చెప్పగలరా మీరు, ఎక్కడుంది? యెషయా, యెషయా 14వ అధ్యాయంలో ఉంది. ఏమనుంది? 12వ వచనం చదవండి. తేజో నక్షత్రము వేకువచుక్క. కొంచెం మనం బైబిల్ పరిశోధన చేస్తున్నాం, కాస్త మీరు కనిపెట్టాలి, ఇది ప్రసంగం కాదు, బైబిల్ పఠన పరిశోధన. తేజో నక్షత్రమా వేకువ చుక్క, అసలు సైతాన్ ఎక్కడి నుంచి పడ్డాడండి అని అడిగితే
साधारण దేవుని సేవకులు చెప్పే సమాధానం ఇది. ఒకప్పుడు సైతాను దేవుని సేవలో పరలోకంలో ఉన్నాడు, వారు అక్కడి నుంచి పడిపోయాడు, తర్వాత వాడే సైతానుగా మారాడని మనం చెప్తాం. ఆధారం ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. ఎక్కడ? ఏషియా. కానీ చాలా మంది రా ఒప్పుకోరు, అసలు సైతాను లేడు, ఏమీ లేదు, దేవుడి సన్నిధిలోకి వాడు పడిపోవడం లేదు, ఏమీ లేదండి. ఎక్కడుంది బైబిల్లో అంటే? నువ్వు ఏం చెప్తావు? యెషయా 14లో, యెషయా 14లో ఏముంది? ఎవరిని గుర్చి రాశారు తెలుసా? అసలు సైతాను గుర్చి కానే కాదు అంటారు. అట్లా కొన్ని గుంపులు ఉన్నాయి. యెషయా 14లో వచ్చాయము, 3-4 వచ్చినాలు చదవండి. నీ బాధను యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున బబులోను రాజును గుర్చి అపహాస్యము గీతమెత్తిలావు. ఇప్పుడు ఆ 14వ అధ్యాయం గురిలో ఉన్న మాట ఎవరిని గుర్చి రాశాడు? బబులోను రాజు. మన సైతాన్ అంటారే. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధి నుండి పడిపోయిన ఒక దేవదూతకి ఇక్కడ పేరు పెట్టాడు బబులోను. దేవుని దేవదూతలలో ప్రధానులలో ఒక ప్రధాని పడిపోయాడు. ఆ మాట వాస్తవమే. ఆ పడిపోయినటువంటి తేజో నక్షత్రం పేరు యెషయా 14లో ఏం పేరు? వాడి పేరు బబులోను రాజు. పడిపోయిన తేజో నక్షత్రానికి యెషయా 14లో ఏం పేరు? బబులోను రాజు. అతనికే ఇంకో పింకకు ఏదో పేర్లు ఉన్నాయి. ఏజ్కే 28వ అధ్యాయంలో అతడి పేరే చూరురాజు. నరపుత్రుడా చూరు అధిపతితో ఈలాగు ప్రకటించు. గర్విష్ఠుడై నేను ఒక దేవతను నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీవు దేవుడవు కావు. కాని ఏ అభిప్రాయం ఉంది నీకు? దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఎవరిది? నీవు దేవుడవు కాదు, కాని నేను ఒక దేవతను, దేవతనైనట్లు ఎక్కడ ఆశీర్వడై ఉన్నాను? సముద్రము మధ్యను. సముద్రం అంటే వినండి బాగా, సముద్రం అంటే ఈ భూలోక జనాంగములని అర్థం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చదవాలి చదవాలి. ఆ వేష కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. గనక జలములు, సముద్ర జలములు, విస్తార జలములంటే అర్థం ఏమిటంటే భూమి మీద ఉన్న మానవ జనాంగములని అర్థం. చెప్పండి, జలములు అంటే అర్థం ఏంటి? జనాంగములు అని ప్రవచన అర్థం. జలములు అంటే ఏమిటి? జనాంగములు. నక్షత్రములు అంటే ఒక భావం, దేవదూత ఉపమాన భాష. ఈ జలముల మధ్యను, సముద్రం మధ్యను నేను ఆశీరుడనై ఉన్నాను. ఎలా ఆశీరుడై ఉన్నాను? నేను ఒక దేవతనైనట్లు అని వాడు అనుకుంటున్నాడు. ఎవరైనా తూరు అధిపతి. ఒకప్పుడు దేవుని సేవలో ఉండి పడిపోయిన వారు, యెషయాలోనేమో బబులోను రాజు, యెహెజ్కేలు 28లో తూరు రాజు. ఏమండి, ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు గమనించండి. 16, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు గమనించండి. 16,
అయితే మీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీ అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇకను సంచరింపవు నిన్ను నేను నాశనము చేసి దేవుని బిడలారా దేవుని సేవ నుండి పరలోకము నుండి పరద్రోహబడినటువంటి వాడు ఇంతకుముందు ఎక్కడున్నాడు ఈయన దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద బైబిల్ చూడండి దయచేసి అందరూ 14 అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి చాలు చాలు వీడు ఎక్కడున్నాడు ఒకప్పుడు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఏమై ఉండెను అభిషేకము పొందిన కెరూబుగా ఉండెను అయితే అక్కడ నుండి దేవుడు ఏం చేశాడు పరద్రోశాడు ఆయన పేరేమిటి ఇక్కడ ఏమండి తూరు అధిపతి తూరు రాజు కదా 12 వచనంలో తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం అక్కడేమో బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం అవునా బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఇక్కడ తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం అదే ఏజ్కేలు 31వ అధ్యాయంలో సేమ్ థింగ్ అగైన్ రిపీటెడ్ ఇన్ డిఫరెంట్ వొకాబులరీ డిఫరెంట్ టెర్మినాలజీ ఫరో రాజుకి ఏముంది సమూహం కూడా ఉంది గరుడవైన నీవు ఎవరితో సమానుడు ఓ ఎత్తైన ఒక వృక్షముతో సమానుడు అని చెబుతున్నాడు నీవు ఒక పెద్ద వృక్షంలో ఉన్నావు 8వ వచనం చూడండి దేవుని వనములో ఉన్నా మరుగు చేయలేకపోయాను ఆ చెట్టుకున్న శృంగారము దేవుని వనములో ఉన్న చెట్లలో దేనికి లేదు విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున సొగసు చూసి దాని ఎందు అసూయ పడెను వాడేవో గర్వించెను పరవచనం చూడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయ పడి ఒకనొక వృక్షం ఉందట దేవుని తోట అయిన ఏదెనులో ఒక వృక్షం ఉంది మిగతా చెట్లన్నిటికంటే కూడా చాలా ఎత్తైనటువంటి చెట్టుగా ఆ చెట్టు ఉన్నది ఆ సొగసు చూసి మిగతా వృక్షములన్నీ అసూయ పడ్డాయి ఆ వృక్షమేమో అతిశయ గర్వించింది ఆ గర్వించిన వాడిని గూర్చి మీరు గమనించండి ఏం చేశాడు దేవుడు ఆ ఎత్తును బట్టి గర్వించగా 15వ వచనం చూడండి అతడు పాతాళములోనికి పోయిన దినముడు ఆఖరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన పాతాళములోనికి 18వ వచనం చదవండి ఘనముగాను ఘనముగాను గొప్పగానున్న నీవు దేనికి సముడవు కనుక ఇక్కడ మళ్ళీ అదే కథ వేరేగా చెబుతున్నాడు ఏజ్కేలు 28లోనేమో తూరు రాజు ఎక్కడున్నాడు ముందు ఎక్కడున్నాడు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఎక్కడ 28వ అధ్యాయం దేవునికి ప్రతిష్ఠింపబడ్డ పర్వతము మీద ఉన్నాడు అక్కడ నుండి తనకు కలిగిన విస్తారమైన వర్తకము చేత అతడు గర్వించి లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చెను గనక దేవుడు అతనిని పరద్రోశెను ఎక్కడ కథ అది
ముప్పై ఒకటో అధ్యాయంలోనేమో అదే దాన్ని వేరే విధంగా చెబుతున్నాడు. ఒక తోట ఉంది, తోటలో చాలా చెట్లున్నాయి, అన్ని చెట్ల కంటే అందమైన చెట్టు ఒకటి. ఆ అందమును చూసి మిగతా చెట్లు అసూయ పడగా ఈ చెట్టు ఏమో గర్వించింది, గనక వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకే కథ వేరు వేరే మాటల్లో, ఇక్కడేమో వృక్షం, అక్కడేమో నక్షత్రం. ఆ తేజ నక్షత్రం కూడా ఎక్కడికి పడద్రోయబడ్డాడు? పాతాళములోనికి, నరకములో ఒక మూలకు పడద్రోయబడ్డాడు. ఇంతకు ఆసక్తికరమైన మాట, ఎందుకు ఇదంతా కథ చెబుతున్నానంటే, ఏదో చోటు అనుకోమాకండి, వాడి పేరే ఒక చోట బబులోన్ రాజని పిలిచాడు, వేరొక చోట చూరు రాజని పిలిచాడు, వాడ ఇంకో చోట ఎందుకు అని అంటున్నా నేను. ఎందుకంటే వీడు తన సింహాసనం ఒకే చోట స్థాపించి పరిపాలించే అలవాటు అతడికి లేదు. ఒకనొక సమయంలో బబులోనులోనే ఈ పెద్ద దయ్యం ఉన్నాడు చూసారా, దయ్యాల రాజు, ఈ దురాత్మల రాజు ఉన్నాడు, లోకాధికారి. అతడు బబులోను నగరంలో సింహాసనం వేసుకున్నాడు, గనుక బబులోను వారు ప్రపంచ రాజులైపోయారు. అది వెళ్ళిపోగానే ఏం జరిగిందంటే, ఒక కాలం వచ్చి బబులోనులో నుండి వారు సింహాసనాన్ని తీసుకొచ్చి ఎక్కడ వేసుకున్నాడంటే, పారసీకుల రాజ్యంలో వేసుకునేసరికి ఏమైందంటే, బబులోను రాజ్యం అంతా వెళ్ళిపోయి పారసీకుల రాజ్యం ప్రారంభమైంది. ఈ మాట మీరు బాగా గమనించాలి. ఈ భూలోక రాజ్యములు మారుటలో పరలోకమందున్న దేవుని యొక్క శాసనం ఉన్నది. ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి రాజ్యం ఎవరికి అప్పగింపనిష్టపడునో వారికే అప్పగించుచున్నాడు. దయచేసి దానియేలు గ్రంథం ఆ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాలి. దాని 5:23 చదవండి. 5:23 ఈ మీ నాన్నగారికి జరిగిన తిప్పలు దైవ శిక్ష నీ ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక నీవు గర్వించిన వాడవై హెచ్చించుకుంటివి. ఈ ప్రతిమలను నీవు హెచ్చించి జీవమగల దేవుని పైన హెచ్చించావు. ఈ సంగతి ఎరిగి ఉండి అన్నాడు. ఏ సంగతి ఎరిగి ఉండి అంటే పైవచనం చదవండి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపబోరును వాణిని స్థాపించును. అదే మాట మళ్ళా దానియేలు గ్రంథం 4:17 కూడా నేను చెబుతాను. అందరూ చెప్పండి, 4:17 అందరూ చెప్పండి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింపని ఇష్టపడునో వారికి అనుగ్రహించునని, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడు. అది సత్యం. ఆకాశము నుండి పరలోకము నుండి దేవుడు నిర్వహిస్తున్నాడంట. ఆ అత్యల్పుడు అమెరికా నేలని, ఈ అల్పుడైన మనుష్యుడు రోమరాజ్యం వేలని, ఈ అల్పుడైన మనుష్యుడు ఫలానా దేశం వేలని దేవుడే నిర్ణయిస్తున్నాడు. సరిగ్గా ఆ టైంకు ఇంకొక ఫోర్స్ ఉందండి. వీడేం చేస్తున్నాడు? ఈ సింహాసనం తీసుకుపోయి దేవుడు ఏ రాజ్యాన్ని హెచ్చిద్దాం అనుకుంటున్నాడో అక్కడ పోయి వీడు కూర్చుంటున్నాడు. అందుకని దానియేలు ప్రవక్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా, ఆ సమయానికి ఎవరు ఏలుచున్నారు? పారసీకుల రాజుకు 10:1 చదవండి. పారసీక రాజు అంశంలోకి వస్తున్నారు. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో, గమనించండి గమనించండి, ఒక తరములో సాతాను సింహాసనం ఎక్కడుంది? బబులోను. ఇంకో తరములో
ఐగుప్తులో ఇంకో తరువులో తూరులో ఇంకో తరువులో పర్షియాలు అలా ఉందన్నమాట. ఏముంది? సాతాను సింహాసనం, వాడి సింహాసనం షిఫ్ట్ అవుతావు. దేని బట్టి షిఫ్ట్ అవుతా ఉంది? దేవుడు ఎవరిని ఎవరిది ప్రపంచ రాజ్యం స్థాపించడానికి దేవుడు అలవ్ చేస్తున్నాడు. ఇప్పుడు రేపొద్దున ఇండియా సూపర్ పవర్ గా భూలోకమును ఏలాలి అని దేవుడు సంకల్పించాడు అనుకో, వాడు వెంటనే సైతాన్ గారు తీసుకొచ్చి తన సింహాసనాన్ని ఢిల్లీలో వేసుకుంటాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవచనం రాస్తే నరపుత్రుడాని ప్రవచనం ఎత్తి ఆ ఢిల్లీ రాజుతో ఈలాగు మాట్లాడమంటాడు అనుకో, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఢిల్లీ రాజు ఏమిటి? నిజానికి వాడు తూరు అధిపతి అన్నా, బబులోను రాజు అన్నా, ఐగుప్తు రాజైన ఫరో అన్నా, ఇవన్నీ పై పై పేర్లే గాని అసలోడు ఒకడే. ఎవడు అతనెవడు? అభిషేకించబడిన ఒక కెరూబు, దేవునికి ప్రతిష్ఠింపబడ్డ పర్వతము మీద ఉన్నవాడు, ఆశ్రయముగా ఉన్నవాడు, అందరాడు, తెలివైన వాడు, పూర్ణ సౌందర్యమును పరిపూర్ణ జ్ఞానము గల కట్టడమునకు మాదిరి, దానియేలు కంటే జ్ఞానవంతుడు, అతనికి మర్మమైనదేది లేదు. అటువంటి వాడు మహిమ గల ఒక కెరూబు, దేవుని పరలోక పట్టణములో ఉండే ఇతర దేవదూతులందరూ కూడా అతని ఈ సొగసును చూసి అసూయపడిరి. అతి గొప్పగా హెచ్చింపబడ్డ ఒకడు ఉన్నాడు, వాడి పేరేమిటి? ఇప్పటికీ మనకు మర్మమే. వాడు పడ్డాడు, వాడి పేరే ఘట సర్పము అంటాం. వాడు ఇప్పుడు దానియేలు ప్రవక్త దర్శనం చూసినప్పుడు వాడి సింహాసనం ఎక్కడుంది? పారసీకుల రాజ్యంలో ఉంది. కారణం ఏంటంటే వాళ్ళదే అప్పుడు ప్రపంచ ఆధిపత్యం. గనక వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నా రాజ్యంలో ఉన్నాడా ప్రవక్త, దేవుని దూతగాను వస్తున్నావు గనక ఈ భూలోక రాజ్యముల మహిమంతా ఇది నాది, నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు ఈయనకి? ఆదాము గారు తీసుకెళ్ళి అప్పగించారు. దేవుడు ఆదామును ఆజ్ఞాపించాడు కదూ, ఆదాము నీవు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని వారు దాని ఏలుదురుగాక. నరుడు భూమిని ఏలాలని సృష్టికర్తయైన దేవుడు నిర్ణయించారు. మానవుడు భూమిని ఏలాలి, కానీ మానవుడు సాతాను మాటకు లొంగినప్పుడు ఈ అధికార దండం పట్టుకెళ్ళి, రాజదండం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? తీసేసుకున్నాడు వాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు అప్పగింపబడి. అందుకే వాడితో వాదం పట్టుకున్నప్పుడు దేవదూతలే గెలవలేకపోయారు. ఒకసారి మోషేను పాతి పెట్టేటప్పుడు కూడా వివాదం కలిగిందట. మిఖాయేలుకును ఈ వీడి పేరు లూసిఫర్ అని అనుకున్నాం ప్రస్తుతానికి. ఆ పేరంటే అందరికి అర్థమై పరిచయం అయిపోయింది కదా, వాడి పేరు అలాగ చెప్తే అందరికి అర్థమవుతుంది. లూసిఫర్ అని అనుకుందాం. నిజానికి వాడిని మనం మాజీ లూసిఫర్ అని పిలవాలి. ఒకప్పుడు వాడు ఏమై ఉండరు, తేజో నక్షత్రమై ఉండను, దాని తర్వాత లూసిఫర్ అనేది పడిపోకముందు వాడుకున్న పదవి. లూసిఫరు అనగా ఏంటో చెప్పాను, ప్రకాశమానమైన నక్షత్రము. అందుకే అదే బిరుదు యేసయ్య కూడా ఉంది, మీకు తెలుసా? ప్రకటన 22:16 నేను దావీదు వేరును చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నా. వేకువ చుక్క అనే మాట యెషయా 14:11 ఉంది, అదే మాట ప్రకటన 22:16 ఉంది. యెషయా 14 వేకువ చుక్క అంటే సైతాను గాడు. ప్రకటన 22 వేకువ చుక్క యేసు ప్రభు. గనక వేకువ చుక్క అని బిరుదు వహించిన వారు ఎందరున్నారు బైబిల్లో? ఇప్పుడు ఇద్దరైతే కనీసం ఉన్నారు, ఇద్దరే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, ఉదయ నక్షత్రం అన్నా వేకువ చుక్క అన్నా ఒకటే. ఉదయం అంటే సంస్కృతం,
తెలుసు. అలాగే నక్షత్రమును ఏమండి, నక్షత్రం అంటే సంస్కృత భాష, తెలుగు భాషలో చుక్క, చుక్క చుక్క పొడిచింది అంటాం. వేకువ చుక్కన్నా ఉదయ నక్షత్రం అన్నా ఒకటే. కనుక ఉదయ నక్షత్రాలు యోగులో ఎన్నున్నాయి చెప్పండి? ఓ చాలా ఉంది. గనక ఉదయ నక్షత్రములుగా పేరు పెట్టబడిన వారు పరలోకములో ఉన్నారు. ఎందరు? చాలా మంది ఉన్నారు. పరలోకం ఒకటి ఉంది, పరలోకములో దేవుడు ఉన్నాడు, దేవుడి దర్బారు ఉంది. ఆ దర్బారులో కోటాన కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. అందులో కొంతమందికి ఉద్యోగం దేవుడు నియమించాడు. వీళ్ళ పేరు ఏం పేరు? ఉదయ నక్షత్రములు. ఆ ఉదయ నక్షత్రం అనేకమైన ఉదయ నక్షత్రాలలో ఒకడు పడిపోయాడు. వాంతో పాటు మూడవ భాగము దేవదూతను పడేశాడు. గనక వాని పేరు, ఈ అందరి పేరు లూసిఫరే. మార్నింగ్ స్టార్ అన్నట్టు అన్నమాట లూసిఫర్ అంటే. గనక వీరి పేరు ఏమంటాం మనం? మాజీ లూసిఫరు. ఏం పేరు వాడి పేరు? ఆ మాజీ లూసిఫర్ గారు ఇప్పుడు ఎక్కడున్నాడు? పారసీకుల రాజ్యములో ఉన్నాడు. కనుక వాడు వచ్చేసి అడ్డంగా వచ్చేసాడు ఇప్పుడు. ఓ గబ్రియేలు, అది అసలు మన స్టేజ్. ఇంతసేపు నేను మీకు బేస్మెంట్ వేస్తున్నా దేనికి? ప్రసంగానికి. దేవుడి నుండి ఒక దేవదూత వర్తమానం మోసుకొస్తున్నాడు. ఎదురెళ్ళాడు ఒక ఆయన. ఎవరాయన? పారసీకుల రాజ్యాధిపతి అన్నాడే గాని వాడు మానవుడు కాడు. ఎవరాయన? ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆ మాజీ లూసిఫరే. ఏం చేశాడు వెళ్ళి? ఎందుకు అడ్డుకున్నాడు చెప్పాలి. ఎందుకు అడ్డుకున్నాడు? ఈ లోకరాజ్యముల మహిమంతా నాది, ఇది నాకు అప్పగించబడి ఉన్నది. గనక నువ్వు నా రాజ్యంలోకి రావడానికి వీలు లేదు అని ఎదుర్కొన్నాడండి. సశేమరానికి వెళ్లాల్సిందే అంటాడు గబ్రియేలు. వెళ్ళడానికి వీలు లేదు అంటాడు సైతాన్. ఆఖరికి అతడు ఇద్దరికి కూడా ఘోర యుద్ధం జరిగింది. దేవదూతలు వారి యుద్ధము, వారి పద్ధతులు, వారి ఆయుధాలు ఎలాగుంటాయో నాకు తెలియదు, కానీ ఈ భూమి మీద నీవు నేను కలగని ఆలోచన చేయగలిగిన దానికంటే ఎన్నో రెట్లు అధికమైన భయంకరమైన యుద్ధాయుధాలు వారి దగ్గర ఉన్నాయి. అది మాత్రం నేను చెప్పగలను. పరలోకములో ఉన్న దేవదూతలకు కూడా ఖడ్గాలు ఉన్నాయి, మీకు తెలుసా? పరలోకములో దేవదూతలకు ఖడ్గాలు ఉన్నాయి. యెహోషువా 5వ అధ్యాయం 14వ లేక 13వ వచనం చదవండి దయచేసి. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న, దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు నిలిచి ఉండెను. ఖడ్గము చేత పట్టుకొని ఒక ఆయన నిలిచి ఉన్నారు. వారికి ఖడ్గాలు ఉన్నాయి. పరలోకపు దేవదూతల చేతులలో ఖడ్గములున్నాయి. వారి చేతులలో వారికి ఆయుధాలున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. 21 దినాలు పోరాటం జరిగిందండి. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనకు శక్తి చాలదు. యేసుప్రభు అన్నాడు, ఎన్నో విషయాలు నేను మీకు చెప్పాల్సి ఉంది, కానీ మీరిప్పుడు వాటిని సహింప చెప్పుకోవచ్చు. పొద్దుగురికి మళ్ళీ తెల్లారి మళ్ళీ టైం అయిందాక చెప్పుకోవచ్చు, కానీ అవి మన గ్రహింపు శక్తికి మించినటువంటివి. పరలోకపు దేవదూతల కొరకు ప్రయాణం చేయడానికి రథాలున్నాయి. ఏలియాను తీసుకెళ్ళటానికి ఏమొచ్చినాయి పరలోకం నుండి? అగ్ని రథమును, అగ్ని గుర్రములను వచ్చాను. పరలోకంలో ఏమున్నాయి చెప్పండి? అగ్ని రథములు ఉన్నాయి. రథం అంటే వాహనం అన్నమాట. నేను చిన్నతనంలో అనుకునేవాడిని,
ఆకాశంలో ఎగరడానికి గుర్రాలు ఎందుకండి అని ఎద్దేవా చేసేవాడిని చిన్నప్పుడు. గాలి ఎగరడానికి గుర్రాలు ఎందుకు, దాని గిట్టలు కాళ్ళు ఎక్కడ పెడితేవి గాల్లో అని నవ్వుకునేవాడిని. కానీ చాలా పెద్దవాడిని అయ్యాక ప్రభువు నాకు బయలుపరిచాడు, ఓరి పిచ్చోడా అది గాల్లో గిట్టలు పెట్టేది కాదు, గ్రహాంతర యానం మండలాలు గ్రహ మండలాలు దాటి వెళ్ళిపోతాయి ఆ గుర్రాలు. ఈ భూమి మీద ఒక్క తన్నుదనిని అంటే ఒక్క అంగలో చంద్రమండలం మీద ఇంకో అడుగు పెడతాయి అన్నమాట. ఒక్కో గ్రహాన్ని బంతిని తన్నట్టుగా తన్ను వెళ్ళిపోతుంటాయి, నాలుగైదు అంగల్లో పరలోకంలో పోయి పడతాయి. దేవుడి స్తోత్రం కలిగింది కానీ వాటిని అగ్నితో దేవుడు చేశాడు. దేంతో చేశాడు? అగ్నితో. అంటే అగ్నితో చేసినంత మాత్రాన అవి గాల్లో మంటల్లాగా ఉంటాయి అనుకోబాకండి. ఇప్పుడు దేవుడు మన శరీరం దేంతో చేశాడు? గీలు చూడండి, మట్టి వస్తుందేమో, మట్టి వస్తుందా రా, ఎందుకు రాడు? లోపల జీవాత్మ ప్రవేశించినప్పుడు ఈ మట్టికి ప్రాణం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది ప్రాణమున్న మట్టి. అలాగే ఆ గుర్రాలు కూడా అగ్నితోనే దేవుడు వాటి శరీరాలు చేశాడు, కానీ దానిలోనికి జీవవాయువును దేవుడు ప్రవేశపెట్టగానే అగ్ని కూడా గట్టిపడిపోయింది అన్నమాట. అది ముట్టుకుంటే ఇప్పుడు గట్టిగానే రగులుతుంది, కానీ ఆ అగ్ని శరీరము దానికి కావలసి వచ్చింది. కారణం ఏంటంటే వేల కోట్ల మైళ్ళు ఒక్క క్షణం లోపల రయ్యమని వెళ్ళిపోవాలి. వేల కోట్ల మైళ్ళు, కోటాను కోటాను కోట్ల మైళ్ళు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి దినమంతా ప్రయాణం చేశాను, ఉదయం బయలుదేరితే రాత్రి అయింది. కానీ ఒకనొక సమయం రాబోచున్నది, ఆకాశ మహాకాశములు దాటి నిమిషములో ఒకరిప్ప పాటున మనం వెళ్ళిపోతాం. ఎన్ని కోటాను కోట్ల మైళ్ళు, అన్ని కోట్ల మైళ్ళు ఏరియాను తీసుకెళ్ళాయి ఈ గుర్రాలు. అందుకే వాటిని దేవుడు అగ్ని గుర్రములు అన్నారు. మెతుకు పరలోకములో ప్రయాణం చేయడానికి వాహనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. గుర్రాలు ఉన్నప్పుడు మరి ఏనుగులు కూడా ఉండొచ్చు పరలోకంలో. నీకు అభ్యంతరం ఏంటి? ఇకేమైనా అభ్యంతరమా? పరలోకంలో ఏనుగులు కూడా ఉండొచ్చు, అదేం తప్పు చేసినాయి? ఉంటే గాడిదలు కూడా ఉండొచ్చు. అవును. ఇంకో విషయం చెప్తాను మీకు, విడ్డూరమైన విషయం. పరలోకములోని జంతువులు అవి మాట్లాడతాయి. అవును తెలుసా, మాట్లాడతాయి. ఎందుకు ఇలాగ అనుకుంటున్నానంటే మీకేదో నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. బిలాము సంగతి మీకు తెలుసు కదా, బిలాము గాడిద, బిలాము గాడిద మీదకి ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుకుండా దేవదూత వచ్చాడు. అది బిలాముకేమో కనబడడం లేదు, గాడిదకేమో కనబడుతుంది. ముందుకెళ్ళని పొమ్మని మొరాయించింది, వెళ్ళాల్సిందే అని అన్నాడు. ముందేమో దేవదూత నిలబడ్డాడు, ఇరుకైన దారి, అటు ఇటు గోడలు ఉన్నాయి. వెళ్ళని పొమ్మని గింజుకునేసరికి బిలాము గారి కాలు గోడ సందులో పడి నలిగిపోయి కోపం వచ్చింది, కింద కూలబడింది ఆ గాడిద. మూడు సార్లు గట్టిగా కట్టతో కొట్టాడు. ఆ గాడిద అన్నది, ఎందుకు నన్ను ఎందుకు కొట్టావు అని. ఎందుకు కొట్టావు అంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి కొట్టాను. అసలు నాకు విచిత్రం ఏంటంటే ఈ గాడిద ఆ గాడిద మాట్లాడుకోవడం ఏంటి అసలు, అది ఏమంటుందో ఈయనేమంటున్నాడో లాజిక్ న్యాయం దేవుడు అడుగు. ఆ జంతువు మాట్లాడేది జవాబీటం ఏంటండి? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మూల మీద ఒక కుక్క నిలబడి, ఏంటి అక్క భవనా అని, అప్పుడు నువ్వేమంటావు? ఆ భవనం చెల్లే, ఇది భవనమా, ఏం తిక్కుపోయా ఏంటి, అది కూడా మాట్లాడవు ఆ కుక్కతో. అసలు కమ్ముతుంటావు, అరే ఈ కుక్క ఏంటి మాట్లాడడం ఏంటి, అది బాబోయ్ దాంట్లో దయ్యం ఉన్నట్టుందని పరుగో పరిగిండ్రు నువ్వు. నేనైతే మాట్లాడను, ఒక గాడిద ఉంటే నన్ను పలకరించింది. నన్ను ఏంటండి ఓసిరి గారు కాస్త లాగెక్కినట్టున్నారు,
చికెన్ కర్రీ బాగా దొరుకుతున్నట్టుంది, బొజ్జు పెంచారు, ఏంటి బాగున్నారా అందనుకోండి, ఆ బాగున్నాను రా తమ్ముడు వారు బాగున్నావా అని అడగను. గార్డెన్ పలకరిస్తుందేంటి, అక్కడ ఉంటే అడ్రస్ దొరికితే ఒట్టు తుపాకి తోటకు దొరకకుండా వెళ్ళిపోతా. అవి బాబోయ్ ఆ గార్డీలో మాట్లాడి నేను సీరియస్గా జవాబు చెప్పడం ఏంటండి, ఈయనకు మాట్లాడే గాడిదలను చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే దేవుడు అర్ధరాత్రి వేళ విలోమ నిద్దకు వచ్చి అని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఎన్నిసార్లు దేవుడు అగ్నిరథాల మీదకి వచ్చాడో, దేవుడు బిలాము గదిలోకి పోగానే దేవుడు బిలాము మాట్లాడుకుంటున్నారు, కిటికీలోకుండా బయటకు చూస్తే ఆ రథం లాక్కొచ్చిన గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు కూడా మాట్లాడుకుంటా ఉన్నాయి అనమాట. ఏంటి అక్క అలసిపోయావా, చాలా దూరం ఎదురొచ్చాం కదా కాస్త కూర్చున్నావా అని మాట్లాడుకుంటున్నాయి అనమాట. కిటికీలోకుండా ఆ గుర్రాలను మాట్లాడుకోవడం చూస్తున్నాడు, మాటలు వింటున్నాడు, ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ వందల సార్లు జరిగింది బిలాముకు. చూసి చూసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఈ గారు మాట్లాడుతున్నా సీరియస్గా సమాధానం ఎదురు సమాధానం చెబుతున్నాడు. నువ్వు నేనైతే సమాధానం చెప్పం గనక పరలోకంలో ఏమేమి ఉన్నాయి, వాహనములు ఉన్నవి, మాట్లాడే జంతువులు, దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, మాట్లాడే పక్షులు ఉన్నాయి. అందుకే ఆ కానానుపురము కరుగుదం అనే పాట జ్ఞాపకం ఉందా మీకు, ఎన్నడైనా చూడనట్టు ఎన్నో వింతలు. దేవుని బిడ్డలారా, ఆ విషయంలో చాలా పరిశోధన చేశాను కానీ ఇప్పుడు అంశంలోకి మనం వెళ్ళొద్దు. పరలోకములో ఆయుధాలు కూడా ఉన్నాయని నేను చెబుతున్నాను. ఆ ఆయుధాలు చాలా బలమైనటువంటి ఆయుధాలు. ఎంత బలమైనవంటే హిజ్కియా చక్రవర్తి హిజ్కియా రాజు కాలంలో రెండవ దినవృత్తాంతాల గ్రంథాలు గ్రంథంలో 32:21 రెండవ దినవృత్తాంతం, యెహోవా ఒకే ఒక దూతను పంపెను పరాక్రమశాలులందరి సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశ్శూరువాది సిగ్గులందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. 2 Kings 19:35 ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి బండు తేటలో వచ్చి, నీకు మామూలుగా ఒక కత్తి ఇస్తాను రాత్రంతా చంపడం మొదలుపెట్టి, ఒక మానవుడు మామూలు సైనికుడు ఒకే కత్తి పట్టుకుని ఒక్కడే ఒక్క సైనికుడు రాత్రంతా చంపుతూ కూర్చుంటే తెల్లవారే లోపల ఇంతమందిని చంపలేడండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి దండు వారి అశ్శూరు వారి దండులోనికి వచ్చి తెల్లవారే లోపుగా ఎంతమందిని 185 చాలా భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. అట్లాంటి ఆయుధం ఒకటి ఉంది ఇప్పుడు ఎవరి దగ్గర, గబ్రియేలు దగ్గర. అంశంలోకి వద్దాం. గబ్రియేలు దూత దిగొస్తున్నాడు, ఆయన దగ్గర కూడా ఒక ఖడ్గం ఉంది. వీడి దగ్గర కూడా ఈ పారసీకుల రాజు దగ్గర కూడా ఒక ఖడ్గం. ఇంకొకటి అండో, ఆ సైతాను ఒక్కడే రాలా, అతడితో పాటు ఇంకా చాలా మంది కూడా వచ్చారట. చూడండి దానియేలు 10:13 పారసీకుల రాజ్యాధిపతి నన్ను 21 ఎదిరించను. ఆ మాట కాదు, పారసీకుల రాజుల అంటే ఎంతమంది ఉన్నారు, ఒకడా, చాలా మంది ఉన్నారండి. గబ్రియేలు దూత ఒకడు అవతలేవు, పారసీకుల రాజు ఉన్నాడు, అధిపతి వెనుక ఇంకా కొంత రాజులు, వీళ్ళందరూ ఆకాశ మండలంలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఊపిరి సరపకుండా తెరిపి లేకుండా యుద్ధాయుధాలు ఒకరి మీద ఒకరు ఉపయోగించుకుంటా ఉన్నారు. గబ్రియేలు దూత గెలవలేకపోయాడు. వినండిగా, ఖచ్చితంగా అంశం చెప్తున్నాను ఇప్పుడు మీకు.
అసలు ప్రసంగం ఎందుకు ఎత్తుకున్నానో అని చెప్పు. గబ్రియేలు దూత ఆకాశ మధ్యమున నిలిచి పరలోకపు దేవదేవునికి గబ్రియేలు దూత ఆకాశ మధ్యమున నిలిచి పరలోకపు దేవదేవునికి ఒక విన్నపం పంపించుకున్నాడు. దేవా, నీవేమో భూమి మీదకి వెళ్ళమని నాకు చెప్పావు, వీడేమో నన్ను ముందుకెళ్ళనివ్వట్లేదు, 21 దినాలు అయిపోయింది, మరి నువ్వు అప్పగించిన పని నేను వెనక్కి మరి నేను చేయకుండా వెనక్కి మళ్ళీ వచ్చేసేనా, ఏం చెయ్యాలి, వీడిని గెలవనివ్వట్లేదు అని చెప్పి దేవుడికి మనవి పంపించుకున్నాడు. ఎవరు? దేవుడు. అప్పుడు ఏం చేయాలి? ఏమండి, దేవుడు తన శక్తిని పంపించి తన ప్రభావమును పంపించి ఒక్క మాటతో ఆ పారశీకుల వాగ్దాడు గారి మూకంతో నువ్వు సర్వనాశనం చెయ్యాలి. చేయగలడా లేదు దేవుడు? కానీ దేవుడు అలా చేయలేదు. అది వచ్చిన గొడవ నేను చెప్పేది. దేవుడు ఏం చేశాడంటే, అలాగా నాయన నువ్వు అంత గెలవలేకపోతున్నావా, సర్లు ఇంకొన్నికి సహాయం పంపిస్తానని చెప్పి మిఖాయిలుతారా లేరా ఆ గబ్రియేలు నువ్వు సహాయం నువ్వు వెళ్ళు యుద్ధం చేయి. గబ్రియేలు గారు ఆయన బయలుదేరి కత్తి పట్టుకొని గబ్రియేలు రాగానే కణేలు కణేలు మన కత్తుల ధ్వనులు మళ్ళీ ఎక్కువైపోయినాయి. ఆ మిఖాయేలు పారశీకుల రాజులు వీళ్ళు యుద్ధంలో ఉండిపోయారు. మిఖాయేలుతో పోరాడుతూ వారు బిజీగా ఉండిపోయేసరికి తుర్రుమని జారుకొని కిందికి వచ్చేశాడు. అయిపోయిన యుద్ధం అప్పటికి ఇదిగో 10వ అధ్యాయం చదవండి 20వ వచనం. నేనెందుకు నీ వద్దకు వచ్చిట్టున్నది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను, నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతిని అధిపతి వచ్చును. ప్రియులారా గమనించాలి కొంచెం, ఈ గబ్రియేలు దేవుడికి వక్కమానం పంపి ఒక సహాయకుణ్ణి పిలుచుకున్నాడు. ఆ సహాయకుడు ఎవరు? మిఖాయేలు. సరే, మిఖాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ గబ్రియేలు భూమి మీదకి వచ్చాడు, దానియేలుకు వర్తమానం చెప్పాడు, మళ్ళా వర్తమానం చెప్పేసి మళ్ళా వెళుతున్నాడు ఎక్కడికి, యుద్ధము చేయుటకు. వెళుతుండగానే ఏం జరుగుతుందో తెలుసా, ఈ గబ్రియేలు మిఖాయేలును పిలుచుకున్నట్టుగా ఆ పారసీకుడు ఒక అధిపతి ఇంకొకరిని సహాయానికి పిలుస్తున్నాడు. ఇంకొకరి పేరేంటి? గ్రేకేయుల రాజ్యమునకు వారింకో దెయ్యం అన్నమాట. చీకటి సంబంధమైన రాజ్యపు లోకనాథులు వీళ్ళు. దేవుని సేవలో ఇంకా కొనసాగుచున్న తేజోవాసులు వీరు. వాళ్ళు వీడు దేవదూతలే, ఒక రకమైన శరీరం కలిగిన వాళ్ళే, జ్ఞానము బలము శక్తి సరిసమానులే. ఒకరు దేవుని పక్షముగా ఉన్నారు, ఒకరు దేవునికి విరోధంగా. ఇంతకు నా ప్రశ్న ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకడు ఉండగా దేవుని పక్షముగా సేవకులకు బయలుదేరినటువంటి ఈ గబ్రియేలును పారసీకుడకు అధిపతి 21 దినాలు అడ్డుకోవడం ఏమిటి? దేవుని శక్తి ఏమైపోయింది? దేవుని బలవంతా ఏమైపోయింది? ఇక దేవుడు ఎందుకండి మనమే పోరాడుకున్నప్పుడు, ఇంకా దేవుడు ఎందుకు? నా బాల్య దశలో మా గురువులను సేవకులను దైవజనులను చాలా మంది నేను ప్రశ్న అడిగా. దేవుని దూత బయలుదేరి వచ్చిచుండగా సైతాను గారు 21 దినాలు ఆపడం ఏంటండి, దేవుని శక్తి ఏమైపోయింది అని అడిగితే పెద్దలు ఏమన్నారు తెలుసా, నాయన బైబిల్లో ఏదైనా అడుగుగానే అది ఒక్కటి అడగ మాకు, ఆ టాపిక్ అసలు మర్చిపోతే మంచిది, ఎందుకంటే అది మన విశ్వాసానికి పెద్ద ఎన్కరేజ్మెంట్గా ఉండదు. అది ఏమో నాయన, అది చాలా డేంజర్ చాప్టర్, ఆ ఒక్క అధ్యాయం చదవద్దామండి. కానీ దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి.
ఆటల్లో ఏమీ తీసేయకూడదు ఏమీ మరి అధ్యాయం మొత్తం తీసేస్తాగా అందులో ఏదో ఉంటే నేర్చుకోవడానికి నేను దేవుణ్ణి అడగడం మొదలు పెట్టాను దేవుణ్ణి ప్రార్థించ మొదలు పెట్టాను ప్రభువా అసలు ఏం నేర్పిస్తున్నావు మాకు అందులో నువ్వు ఏం నేర్పిస్తున్నావు ప్రియులారా మన అంశం ఏమిటనగా ఈ దేవదూతల మధ్యలో ఉన్న పోరాటము అందులో దేవుడు జోక్యము చేసుకొనకపోవుట దేవదూతల మధ్యలో పోరాటం ఇంతసేపు చెప్పిందనుకో మర్చిపోయిన పర్లేదు ఇప్పుడు వినండి దేవదూతల మధ్యలో ఏముంది పోరాటం పడిపోయిన దేవదూత ఒకడు ఇంకా దేవుని సేవలో ఉన్నవాడు వారి మధ్యలో ఏం జరుగుతుంది పోరాటం ఉంది దేవుడు జోక్యం చేసుకోవట్లేదు అది అంశం ఏం నేర్చుకోవాలి దేవుని పడవారా అక్కడ చాలా అమూల్యమైన పాఠములు దేవుడు మనకి ఎన్నో అందిస్తూ ఉన్నాడు అనేక పాఠాలు ఇందులో నేర్చుకుంటున్నాం అందులో ప్రాముఖ్యమైనటువంటి పాఠములు గమనించండి ప్రప్రథమ పాఠం చెబుతున్నాను ఇప్పటి కాలముందు వినండి బాగా దేవుడు తన సంపూర్ణమైన మహిమను శక్తిని ప్రభావమును జ్ఞానమును పరలోకమందు సహా ఇంకను బయలు పరచబడని కాలము ఈ కాలం మళ్ళా చెబుతున్నా దేవుని మహిమ దేవుని జ్ఞానం దేవుని బలము దేవుని శక్తి దేవుని మహిమ పరలోకమన్నున్న దేవదూతలకు కూడా మరుగైనటువంటి మరుగు చేయబడినటువంటి కాలము ఈ కాలం పరలోకమందున్న దేవదూతలకు సహా దేవుడంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని యుగము ఈ యుగం అర్థమైందని చెప్పిన మాట వాక్యాధారం చూపిస్తాను చూడండి ఎఫెసీ పత్రిక 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము లేపి కూర్చుండబెట్టెను ఏమి కనపరచడానికి దేవుని కృప మహదైశ్వర్యం ఎప్పుడు కనపరచడానికి రాబోవు యుగములలో రాబోవు యుగములలో అనగా కొన్ని యుగాలు రాబోతున్నాయి రాబోవు యుగములలో అనగా కొన్ని యుగాలు రాబోతున్నాయి ఫిబ్రవరి 9:26 ప్రకారం యుగముల అంతమందు యుగముల సమాప్తి ఎందు అని మాట్లాడుతున్నాడు ఫిబ్రవరి 9:26 అయితే యుగముల సమాప్తి ఎందు యేసు క్రీస్తు తన్ను తాను బలిగా అర్పించుకున్న సమయము ఏమిటా సమయం యుగముల సమాప్తి యుగముల అంతము యేసు ఎప్పుడు బలయ్యాడు యుగముల అంతమందు యేసు యుగముల అంతమందు బలి అయ్యాడు అని లేఖనం చెబుతుంటే అర్థం ఏమిటి యుగములన్నయ్యూ సమాప్తి అయిపోయినాయి యుగములన్నీ అయిపోయాయంటే అర్థం ఏంటి ఇక మీద యుగాలు లేవని అర్థం వస్తుంది అక్కడ యుగములు అయిపోయాయి సమాప్తమైనవి అని చెబుతున్నాడు ఇక్కడ మళ్ళీ ఆయనే ఎఫెసి 2:6 రాబోవు ఒక వర్గమునకు చెందిన యుగాలు ఒక కోవకు చెందిన యుగాలు ఒక రకమునకు చెందిన యుగాలు అయిపోయినాయి కానీ వేరొక వర్గమునకు వేరొక మహిమ అంతస్తుకు చెందినటువంటి యుగాలు రాబోవుచున్నవి రాబోవు యుగములలో పరలోకమందున్న ప్రధానులకు అధికారులకు దేవుడు తన కృపను కనబరచాలి ఎఫెసీ పత్రిక 3:10
ఎనిమిది పదకొండు వచనాలు దయచేసి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున అందరు చెప్తారా, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన నానావిధ జ్ఞానము తెలియపరచబడవలెనని ఉద్దేశించెను. ఎవరికి తెలియపరచబడాలి? ఎవరికి? పరలోకములో ప్రధానులకును అధికారులకును. పరలోకములోని ప్రధానులకు అధికారులకు ఏమి తెలియపరచబడాలి? దేవుని నానావిధ జ్ఞానం. ఏం తెలియపరచబడాలి? దేవుని నానావిధ జ్ఞానం. చెప్పండి, ఏం తెలియపరచబడాలి? దేవుని నానావిధ జ్ఞానం ఎవరికి తెలియపరచబడాలి? పరలోకములో ప్రధానులకు. అంటే పరలోకములో కొందరు ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఏమి తెలియదు? దేవుని జ్ఞానం. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? దేవుడు అప్పుడప్పుడు కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తాడండి అనుకుంటున్నారు వాళ్ళు కూడా. దేవుని జ్ఞానమును వాళ్ళు శంకించుచున్నారు. పరలోకములోని ప్రధానులకును అధికారులకును తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ప్రస్తుత యుగములో. అది చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న యుగములో దేవదూతలకు ఏం తెలియదు? దేవుని కృపా మహదైశ్వర్యము తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు కఠినుడని, క్రూరుడని, భయగాలి లేనివాడని, చాలా కఠిన హృదయుడని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సైతాన్ గారు పరలోకాన్ని పాడుపాడు చేశాడండి. అసలు పరలోకమును కూడా బాగు చేయడానికి యేసు రక్తం ఇప్పుడు అవసరం. ఇది చాలా మర్మమైన విషయం చెబుతున్నాను. అయితే అవసరమైన విషయం తేటగా లేఖనంలో చెప్పబడ్డ విషయమే. చూడండి, కొలసీ పత్రిక 1:19-20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవి ఆయనను పరలోకమందున్నవి ఆయనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని. వినండి బాగా, అందరూ చెప్పండి. పరలోకమందున్నవి అయినను, భూమి మీద ఉన్నవి అయినను, వాటన్నిటినీ సిలువ రక్తము ద్వారా తనతో సమాధానపరుచుకొనుట దేవుని అభీష్టమాయను. సిలువ రక్తము ద్వారా దేవునితో ఎవరెవరు సమాధానం పొందాలి? భూలోకమందున్నవి అయినను, అంటే పరలోకమందున్నోళ్ళకు కూడా ఇది అవసరం. సిలువ రక్తం చాలా లోతైన మాట అది. అసలు పరలోకం అంటే మనకి ఇంకా అర్థం కావట్లేదు. పరలోకం అంటే ఏమి లేదండి, అందరూ మబ్బుల్లో కొంగల్లాగా రెక్కలు పెట్టుకొని ఎగురుతూ స్తోత్రం 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 అంటూ ఉంటామని అనుకుంటున్నాం. పరలోకం కూడా బొంబాయి లాగా, హైదరాబాద్ లాగా, ప్యారిస్ లాగా ఒక సిటీ. పరలోకం ఒక రియల్ ప్లేస్ అండి. ఇంటూరు ఇప్పుడు ఉందే, గుడిసెలు అన్ని ఇళ్ళు కనపడతా ఉన్నాయి. అలాగే పరలోకం ఒక రియల్ ప్లేస్ అది, నిజమైనటువంటి ఒక మహానగరం. ఆ మహానగరములో దేవుడు ఉన్నాడు, విశ్వ సృష్టికర్త. రాజాధిరాజుగా దర్బారు ఉంది అక్కడ. సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసనసభ ఉంది, ఆలోచన సభ ఉంది, ఆయుధాలున్నాయి, పౌరులు ఉన్నారు, వ్యవసాయం ఉంది. ఆకాశ ధాన్యమని మన్నాకు పేరు. ఏం పేరు? ఆకాశ. దేవదూతల ఆహారము నరులు పూజించి. వాళ్ళకు కూడా కొన్ని సంగతులు తెలియదండి. అక్కడ సైతాన్ గారు పడిపోకముందు ఏం చేశారంటే, ఈ సింహాసనం మీద ఉన్న దేవునికి దయ లేదు, వాత్సల్యం లేదు, మన స్వేచ్ఛగా పాపం చేసుకునేది ఏమి లేదు, ఊరికి అత్త పెత్తనం కర్ర పెత్తనం ఏమిటది, దేవునికి కృప లేదు అని వీడు ప్రచారం చేశాడు. ఎవరు? లూసిఫర్. కొంతమంది అవును కాబోలు అనుకున్నా,
वीडना आयन पूल दूदा नीर राजुगा ने राजुगे कुल पापन चुस्क फ्रीडम इच्छे स्वेच्छगा नीक असल ना पेतना फ्री चलीव इतना पाड़पोव हाई आनंद चलीव मुझे वग्दान वाड़ वग्दा इतम नमारे मूड़ वंत मंदी अलागे नाया नवे महाराजु देवड़ तिबाक आ दशो वाणी वाड़ को दूत देवड़ तापदी पड़ेस पड़ेटपड़ी वेवनाट वास्तव का चूसरा इन को सेव चा आश्रय चरूप का ने नमक देवन को सेव चा कोटाण सेव चुना मरचिपोया तप जरिए सैकि ना पाता पड़ेस देवदूतल భయము వణుకు గడగడ గడగమని ఒక వణుకు పుట్టిందన్నమాట. దేవుడు ఇంత కఠినాత్ముడా, కోటాల కోట్ల ఏళ్ళు సేవ చేసిన వాడిని కూడా ఒక్క తప్పుతో ఒక్క తాపు దాన్ని కింద పడేస్తాడా? ఈ గొప్ప దేవుడికి ఇంత కోపం ఉంటే మనం ఎట్లా బతకగలమండి? గడగడలాడిపోయారన్నమాట. దేవునిలో కోపమే తప్ప, పరిశుద్ధతే తప్ప, న్యాయమే తప్ప, సత్యమే తప్ప కృపనేది లేనే లేదని వీళ్ళు అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? పడిపోకుండా ఇంకా మిగిలిన దేవదూత, ఇంకా మిగిలిన వారే అనుకుంటున్నారు. పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు అన్న మాట మర్చిపోవద్దు. పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును రాబో యుగములలో ఏం కనబరచాలి? రెండు కనబరచాలి. దేవుని కృపను కనబరచాలి, దేవుని జ్ఞానమును. దేని ద్వారా? సంఘము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత కాలం ముందు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసు రక్తములో కడగబడి పవిత్రపరచబడి నూతనముగా పుట్టించబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులుగా బ్రతికినటువంటి వారందరూ కూడా మహిమగల సంఘముగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. యేసు రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడి దేవుని మహిమలో ప్రవేశించిన తర్వాత ఈ సంఘమే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అన్నమాట. దేవదూతలారా మీరందరూ కూర్చోండి. ఇప్పుడు కోటాన కోట్ల మంది దేవదూతలకు మనమే లెక్చరర్లు. సంఘము ద్వారా వారికి నేర్పించాలి పాఠాలు. ఏమి నేర్పించాలి? దేవుని కృప ఎంత గొప్పదో మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు అంట లూసిఫర్ ఒక తాపుదని పడేసినప్పుడు దేవుని కనికరం లేదన్నారు. కానీ అపవిత్రుడైన నేను యేసు రక్తము ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏమో అనుకున్నాం కానండి, నిజంగా దేవుని వద్ద అనంతమైన కృప ఉన్నదని ఒప్పుకుంటా. దేవుని స్తోత్రం కలుగునగా. అంతేకాదు, దేవుడు జ్ఞాని కాడు, అప్పుడప్పుడు కొంచెం వేపకాయంత వెర్రి కూడా ఉన్నట్టుంది దేవుడికని అనుకుంటున్నారు వాళ్ళు. వాడు ప్రచారం చేస్తున్నది ఏంటంటే, అవును ఒకవేళ నేను తప్పుడోని అనుకో, పాపిష్టోని అనుకో, నన్ను పుట్టించిన వాడు ఆ దేవుడు కదా, నన్ను పుట్టించక ముందు ఆయన భవిష్యత్ జ్ఞాని కదా, రేపేమి జరుగునో, వెయ్యేళ్ళు అయిన తర్వాత ఏమి జరుగునో, యుగ యుగములు అయిన తర్వాత ఏమి జరుగునో ముందుగా ఎదిగిన వాడు కదా, త్రికాల జ్ఞాని కదా దేవుడు, తలంపు పుట్టక ముందే ఎరిగిన వాడు కదా దేవుడు. నన్ను పుట్టించేటప్పుడు నేను ఒకనాటికి ఇలాగ సైతాన్ని అయిపోతానని తెలియదా? తెలిసేందుకు పుట్టించాడు అని వీడే చెప్పుకుంటున్నాడు. ఒకడు నాకు సంఘంలో భయంకరంగా ద్రోహం చేసి నేను గద్దిస్తాను. గద్దిస్తే ఏమంటున్నాడు తెలుసా? అవునయ్యా, నేను చేస్తే చేశా, నువ్వు దేవుని సేవకుడు కదా, నీకు ఓపుకుండక్కర్లే. ఇది చాలా, ఇది గొప్ప మరణంతో కూడుకున్న సంగతి. ద్రోహం చేసినట్టే మనకు నీటిపోత చేయడు. నేనేం కలిగి ఉండాలట? మరి వాడేం కలిగి ఉండాలి? పొగరు కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి? అది ఇంకా వేరే వాడేవారో చెప్తా అన్నాం. ఏమండి,
ద్రోహం చేసిన వాడిని గద్దిస్తుంటే శిక్షిస్తుంటే మూడో మనిషి వచ్చి చెప్పాలి, ఏమయ్యా నువ్వు పాస్టర్ గారు కదా ఫోన్లే, వాడిని కొంచెం కనికరించకూడదా, ఓర్చుకుంటాను నీ, కానీ వేరే వాడు చెప్తే చూడడానికి అందంగా ఉంటుంది, వాడు చేసిన వాడు చెబుతున్నాడు నేను తప్పు చేస్తే చేశాను అని కోరుకుండొద్దు అన్నాడు వాడే. ఆవిడ మంచోడు కాకపోతే పోయా నేను చేసిన రాగనేరా. అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక డౌట్ అన్నమాట, నిజమే దేవుడిది ఒక పొరపాటు చేశాడండి, వాడిని చేయకుండా ఉంటే బాగుండు కదా, దేవుడు తన జ్ఞానమును సరిగ్గా ఉపయోగించలేదు అనుకుంటాను. ఎవరనుకుంటున్నారు? పరలోకములోని ప్రధానులు దేవదూతల అధికారులు అనుకుంటున్నారు. రాబోయే యుగములలో యేసు రక్తము ద్వారా కడుగబడినటువంటి ఈ సంఘము పరలోకములో ప్రవేశించిన తర్వాత సంఘము ద్వారా పరలోక నివాసులు తెలుసుకుంటారు ఏమిటంటే దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, దేవుని ఆలోచనలు అతి గంభీరములని వారు అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు? రాబోవు యుగములలో. ఎప్పుడండి? రాబోవు యుగములలో అర్థం చేసుకుంటారు. ఏమని? దేవుడు జ్ఞానవంతుడని, దేవుడు కృప కలిగిన వాడని అర్థం చేసుకుంటారు. ఎవరు? పరలోకములో ఉన్న ప్రధానులు. ఎప్పుడు? రాబోవు యుగములో. ఎవరి ద్వారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాబోయే గనక ఇప్పటి యుగములో వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట, దేవుని కార్యములు సంపూర్తిగా వాళ్ళకు తెలియదండి. ఒక చిన్న మాట చెబుతున్నాను, గమనించండి. ఆ మొదటి కొరింథి పత్రిక 4:9 4:9 మరణ దండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నారని నాకు తోచుచున్నది. లోకమునకును, దేవదూతలకును, మనుష్యులకును వేడుకగామమును. ఇప్పుడు ఒక మాట, పౌరులను చూసి అపోస్తలులను చూసి వారు పడుతున్న చిత్రహింసలు, చిత్రవదలు, అవమానములు, వారు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ గమనించినప్పుడు లోకము ఏమనుకుంటుందంటే లోకమునకు వీరు ఒక వేడుకగా ఉన్నారు. అయితే లోకమునకే కాదు దేవ దూతలకును వేడుకగా, మనుషులకు అర్థం కాకపోతే నాకేం ఆశ్చర్యం లేదు, దూతలకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా ఎలాగుందంట పౌరు సంగతి? వేడుకగా. దేవదూతలు సర్వపరిపూర్ణులు కాదు, ఎప్పుడట్ అనుకోవద్దు మీరు. దేవదూతలలో కూడా ఆయన లోపములు కనుగొనొచ్చున్నాడు. అందుకే దేవదూతలకు అసలు దేవుని సంకల్పం ఇంకా అర్థం కావడం లేదండి. మొదటి పేతురు పత్రిక 1:12 చూడండి దయచేసి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఈ సంగతుల విషయమై వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను, అసలు దేవదూతలకే విడ్డూరంగా ఉంది, సంఘములో దేవుడు జరిగిస్తున్న కార్యాలు దేవదూతలకే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు తొంగి చూడ, పరలోకంలో దేవదూతలు అటుపోయి ఇటుపోయి వచ్చి తొంగి చూస్తారు. ఎక్కడికి? భూమి మీదకి. ఎందుకు? సంఘములో దేవుడు జరిగిస్తున్న కార్యాలు అసలు వాళ్ళ బుర్ర కందట్లేదు. కనుక ప్రియులారా, ప్రస్తుత యుగమందు పరలోకం మందున్న అజ్ఞానం, అది నేను చెప్తున్నా అంశం అర్థమైందా మీకు? ఈ యుగము దేవుని కృప ఎంతటిదో దేవదూతలకే తెలియని యుగం. దేవుని జ్ఞానం ఎటువంటిదో దేవదూతలకే తెలియని యుగం ఇది.
దేవుని కార్యక్రమములలో ఉండే జ్ఞానమును పరిశుద్ధ దేవదూతలే అర్థం చేసుకోలేకపోతున్న కాలము ఈ కాలం. ఈ యుగ ధర్మం ఏమిటంటే చెప్పండి, దేవుడు ఎవరో దేవదూతలకే తన బలము తన శక్తి తన ప్రభావం దేవుడు మరుగు చేశాడు. ఎవరికి మరుగు చేశాడు? ఇంకొక మాట చెబుతున్నా, ఎప్పుడైతే ఈ అపవాదిని ఈ మొట్టమొదటి తిరుగుబాటుదారుని ఈ పడిపోయిన తేజో నక్షత్రాన్ని మొట్టమొదటి దేవుడు ఎక్కడికి పడేశాడు? పాతాళములో ఒక మూలకు పడేశాడు. గాని మరలా దేవుడు ఒకసారి దిగి వచ్చి తాళం తప్ప తెరిచేసి వాడిని బయటికి నడిపించాడు. పోరా ఫ్రీగా వెళ్ళిపోమన్నాడు. ఎందుకో తెలుసా? వాణ్ణి నరకములో ఒక మూలలో బంధించినప్పుడు పరలోక దేవదూతలే అనుకున్నారు దేవునికి కనికరం, దేవుడే తప్పు చేశాడేమోనని. అందుకని దేవుడు వాడిని బయటికి నడిపించాడు. రే నీకు ఫ్రీడమ్ ఇచ్చాపు, కానీ నీ పోస్ట్ మాత్రం ఊస్ట్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ హాల్లోకి వెళ్ళొచ్చు, కానీ ముఖ్యమంత్రి సీట్లో మాత్రం కూర్చో అవకాశం. మామూలుగా విజిటర్స్ గ్యాలరీలో కూర్చోవచ్చు ఎక్కడో. ఒకప్పుడు వాడు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి ఉండొచ్చు అధికారం, కానీ ఇప్పుడు వెళ్ళటానికి వీలు? ఇప్పుడు ఈయన సంగతి అదే, ప్రధానిగా కాదు ఫ్రీగా తిరగచ్చు, అన్ని లోకాలు తిరగచ్చు, అన్ని గ్రహాలు తిరగచ్చు. అందుకే యోగ గ్రంథంలో అంటాడు, నీవెక్కడ నుండి వచ్చితివి అంటే వాడు అన్నాడు, భూమి మీద ఇటు అటు. అసలు ఆ ప్రశ్న ఏంటి, ఆ జవాబు ఏంటి, ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చావంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ఊరు చెప్పాలి. ఇటువడు తిరుగుతూ వచ్చితే ఏమిటి జవాబు? సరిగ్గా ఉందా? అంటే వాడికి నిలవరమైన నివాసం లేదండి, ఎప్పుడు తిరుగుతుంటాడండి అని చెప్పారు కనుక. అయినా సరే, ఇప్పుడు నేను నిలవరంగా హైదరాబాద్లో ఉండను, ఎక్కడి నుంచి వచ్చావని మీరు అడిగితే, ఇక్కడి నుంచి నేను ముదునూరు పాడు వెళ్తున్నా తాడేపల్లిగూడెం దగ్గర అడిగారనుకోండి, ఎక్కడ ఎక్కడ భూమి మీద ఇటువాడు తిరుగులాడుచు వచ్చింది నేను చెప్పను. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంటూరు నుంచి వచ్చారని చెప్తా, అంతే కదా. నేను అటు ఇటు తిరుగుతా వచ్చారండి అంటే ఇటు సైతాన్లా ఉన్నాడు అనుకుంటారా జాన్ గారు? అటు ఇటు రావడం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చావు లేటెస్ట్గా నీ మజిలి చెప్పు. ఎప్పుడు తిరిగేవాడు అనుకో, త్రిలోక సంచారి అనుకో, అయినా సరే లేటెస్ట్ మజిలీ ఏదో చెప్పాలి కదా. ఎక్కడ నుంచి వచ్చి తీవని దేవుడు అన్నాడంటే, ఇన్ని గ్రహములలో ఇన్ని ప్రపంచములలో ఏ ప్రపంచము నుంచి వచ్చావురా బాబు అని అర్థం. దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించాం. హెబ్రీ 1:2 ప్రకారం, హెబ్రీ 11:3 ప్రకారం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఇన్ని ప్రపంచాల్లో ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాడు భూమి మీద నుంచి వచ్చానని చెప్పాడు. అప్పుడు భూమి మీదనే ఒక భక్తుడు ఉన్నాడు, మరి వాని సంగతి ఆలోచన చేసావా అని పాయింట్కి వచ్చాడు దేవుడు. ఒకవేళ వాడు నా లేటెస్ట్ మజిలీ భూలోకం కాదండి, వేరే గెలాక్సీలో వేరే లోకం నుంచి వచ్చానని చెప్పాడు అనుకోండి, అప్పుడు కథ మొత్తం మారిపోయింది, స్టేజ్ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు ఆ లోకంలో ఒక భక్తుడు ఉన్నాడు తెలుసా అంటే మరి ఆయనకేం బాధలు వచ్చి పడేవో మనకు తెలియదు. మెతుకు అనేక ప్రపంచములలో అటు తిరిగే స్వేచ్ఛ వానికి దేవుడు ఇచ్చాడు. ఇలారా ప్రస్తుత యుగములో యుగ ధర్మములో ఉండే లక్షణాలు చెబుతున్నాను. దేవుని మహిమ, దేవుని జ్ఞానం, దేవుని కృప, దేవుని తత్వం, దేవుని పరిపూర్ణత పరలోక నివాసులకు కూడా పూర్తిగా తెలియబడనటువంటి కాలము ఈ యుగం. రెండవది, దేవ విరోధమైన శక్తులకు కూడా దేవుడు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన కాలము ఈ యుగం. దేవ విరోధమైన శక్తులు ఉన్నాయి, అంధకార చీకటి శక్తులు, వాళ్ళకు కూడా దేవుడు ఏమిచ్చాడు?
స్వేచ్ఛ అది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే ఇరుపక్షముల సేవలకు దేవుడు స్వేచ్ఛనిచ్చి తాను జోక్యం చేసుకోకుండా ఉండిపో దేవ విరోధమైన శక్తులకు కూడా దేవుడు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన కాలము ఈ యుగం. దేవ విరోధమైన శక్తులున్నాయి, అంధకార చీకటి శక్తులు, వాళ్ళకు కూడా దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛ. అది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే ఇరుపక్షముల సేవలకు దేవుడు స్వేచ్ఛనిచ్చి తాను జోక్యం చేసుకోకుండా ఉండిపోయాడు కనుక తమంత తాముగా దేవుని కొరకు అంకితమైన దూతలు వారు పోరాడాలి, దేవునికి విరోధంగా ఉన్న దూతలు వీళ్ళు పోరాడాలి కనుక ఎవరి సాయశక్తురా వాళ్ళు? దేవుని కొరకు కొందరు, దేవునికి వ్యతిరేకంగా కొందరు. తర్కమును ఇరుపక్షముల వారి కొంత తర్కమున్న కాలం ఈ కాలం. మరలా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా, దేవుని మహిమ పరలోకములో కూడా మరుగై ఉన్న కాలము ఈ కాలం. రెండవది ఏమన్నా, దేవ విరోధులకు కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చిన కాలము ఈ కాలం. మూడవది ఏమన్నాను, ఈ స్వేచ్ఛను బట్టి దేవుని తరఫుగా ఉన్న సైనికులకు, దేవునికి విరోధంగా ఉన్న సైనికులకు ఎవరి లాజిక్ వాళ్లకు ఉంటుంది. దేవునికి విరోధంగా పోరాడాలనుకున్నవాడు ఆ లాజిక్ రెడీ చేసుకుంటాడు. కానీ అంటున్నాడు దేవుడు అలా జ్ఞానం. దేవుడు దిగివచ్చి ప్రత్యక్షంగా జోక్యం ఆ మధ్యాకాశంలో చేసుకోలేదు, ఈ భూమి మీద కూడా చేసుకోడు. దేవుని పక్షంగా ఉన్నవాడు దేవుని కొరకు వాదించండి, తర్కించండి, పోరాడండి. దేవుని ద్వేషించేవాడు దేవునికి విరోధంగా పోరాడి తర్కించు. దేవుడు చూస్తున్నాడు ఈ యుగములో దేవుడు జోక్యం చేసుకున్న యుగం ఇది కాదు. అందుకని నాలుగో విషయం చెబుతున్నా, సత్యమేదో అసత్యమేదో కనిపెట్టుట గ్రహించుట అత్యంత క్లిష్టమైనటువంటి కాలము ఈ యుగం. మొదట ఏమన్నా, దేవుని మహిమ మరుగైన కాలము, దేవ విరోధులకు స్వేచ్ఛ ఉన్నటువంటి కాలం, తర్వాత ప్రతి వర్గమునకు చెందినవాడు వాని వాని తర్కం వాదించుకునే కాలం, నాలుగవదిగా ఈ కారణం చేత సత్యమేదో అసత్యమేదో గుర్తించుట చాలా కష్టమైపోయిన, దేవునికి విరోధం కూడా ఉండే లాజిక్ వారిది వాడు గొప్పగానే ఉంటుంది. ఒక మాట చెబుతున్నా వినండి, దేవునికి విరోధంగా అసలు మనం బైబిల్లోనే మనం బాగా కొంచెం లోతుకెళ్తే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చదివితే అసలు బైబిల్లోనే కనపడుతుంది ఏంటంటే దేవుని తప్పని కనపడుతుంది. పరిశుద్ధాత్మను కలిగి ఆత్మ సహాయంతో చదివితేనేమో దేవుని మహిమ కనపడుతుంది. ఆత్మ లేకుండా నేను సొంత బుర్రకాయతో చదివితే తప్పకుండా దారి తప్పుతావు. బైబిల్లోని మాటలే ఎత్తుకొని అసలు దేవుడు ఏ యేసు దేవుడు కాదని చెప్పేవాళ్ళు లేరా? యెహోవా సాక్షులు ఉన్నారు, యేసు ప్రభు దేవుడు కాదని నిరూపిస్తున్నారు. ఎక్కడి నుంచి? ఏదో పురాణం కాదు, బైబిల్లో నుండే. సేటనిజం అనే ఒక మతం ఉన్నది, సైతాను ఆరాధన మతం. వాళ్ళ యొక్క వాదన ఏమిటో తెలుసా? అసలు మనం దేవుడు దేవుడు అంటాం చూశారు, బైబిల్లో ఒక ఆయన్ని మనం దేవుడు దేవుడు అంటాం, ఆయనే అసలు సైతాను. సైతాను సైతాను అని మనం ఒకరిని పిలుస్తాం చూశారు బైబిల్లో, ఆయనే అసలు దేవుడు అనే మతం ఒకటి ఉంది. అవును, దాన్ని సైతాను ఆరాధన సేటనిజం అంటారు, సైతాను ఆరాధన మతం. వాళ్ళ వాదన ఏంటో చెప్పనా? వాదన ఎవరికైనా ఉంది, నీకు నాకు ఎవరికైనా ఉంది, బాగా వినండి. దేవుడు ఆదాముతో ఏం చెప్తాడు? నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా
చచ్చరు సైతాన్ వచ్చి ఏం చెప్పాడు మీరు చావరే ఇప్పుడు ఎవరి మాట నెరవేరింది మరి సైతాన్ మాట నెరవేరిందా లేదా ఆరం చచ్చాడు ఆ రోజు తర్వాత ఒక 1000 ఏళ్ళు బతికి వేలాది మందిని కన్నాడు కాబట్టి మరి దేవుని మాట అబద్ధమా సైతాన్ మాట అబద్ధమా దేవుడు తినొద్దన్న పండు పేరేమిటి మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్ష ఫలం అంటే ఆ ఫలం తింటే మనకేమొచ్చి పడుద్ది అనమాట మంచి చెడ్డలకు వచ్చిన తెలివి వస్తుంది మరి అట్లాంటి పండు తింటే మంచిది తినకపోతే మంచిదా అసలు ఆ పండు తింటే ఏమొస్తుంది మంచి చెడ్డల జ్ఞానం ఏది మంచిది చెడో మనకు తెలుస్తుంది మరి తింటేనే మంచిది కదా మంచేదో చెడో మనం మనకు తెలిస్తే మంచిదో తెలియకపోతే మంచిదా తెలిస్తేనే మంచిది కదా మరి ఆ పండు తినొద్దు అంటున్నాడు దేవుడు వాడు మనకి ఆ పండు తినిపించాడు కాబట్టి మనకు మంచేదో చెడ్డేదో లేకపోతే ఆ పండు తినకముందు గుడ్డ కట్టుకోవాలని కూడా తెలియదు సిగ్గు లేకుండా దిగంబరులే అట తిరుగుతున్న అర్జంతుల్లా వాడు ఆ పండు తినిపించాడు కాబట్టి మనకి ఇప్పుడు బట్టలు కట్టుకోవాలని జ్ఞానం వచ్చింది మనకు మంచి మంచి పట్టు చీరలు రేమండ్ షూటింగులు మంచి మంచి జరీ చీరలు ఈ అంతసందాలన్నీ వచ్చినాయి ఒకవేళ వాడు ఆ పండు తినిపించలేదు అనుకోండి మనం ఇప్పటిదాకా ఎలా ఉండేవాళ్ళం దిగంబరంగా ఎలా ఉంటుంది లోకం ఆలోచించుకోండి ఎంత అసహ్యంగా వాడు ఆ పండు తినిపించాడు కాబట్టి కదా బట్టలు కట్టుకోవాలని సిగ్గు వచ్చింది మనకి లేకపోతే పొలాల్లో గేదెల్లాగా గార్దుల్లాగా మనం అందరం బట్టలు లేకుండా దిగంబరంగా తిరుగుతూ ఉంటాం బాగుంటుందా కనుక ఆ పండు తినిపించేవాడు వాడు మేలు చేశాడా కీడు చేశాడా ఇది వాడి వాదం సైతాన్ మతం యొక్క వాదం సిద్ధాంతం ఇది మరో మాట దేవుడు ఏమన్నాడు మీరు ఆ పండు తిని దినమున నిశ్చయముగా మన ఒత్తిగా కూడా నిశ్చయం అంటాడు మళ్ళీ చావనే లేదు వీడేమన్నాడు మీరు చావనే చావరు దేవతల వలె ఎలాగుంటారన్నాడు ఎవరన్నాడు సైతాన్ అన్నాడు తీరా తినేసిన తర్వాత దేవుడు దిగొచ్చి దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అంటే సైతాన్ మాట రైతుని మళ్ళీ దేవుడు ఒప్పుకున్నాడో లేదా సైతాన్ ఏమన్నాడు మీరు దేవతల వలె అవును నిజంగానే మాలో ఒకని వంటి వాడు అయిపోయాడు ఆదామని ఎవరన్నారు గనక ఇప్పుడు ఎవరి మాట సత్యమైంది సైతాన్ మాట సత్యమైంది దేవుని మాట సత్యమైందా చెప్పదేంటండి లాజిక్ మీద ఆధారపడితే నువ్వు ఏదన్నా రైట్ ఏదన్నా రాంగ్ అనొచ్చు ఎవరి లాజిక్ వాడుకుంది హంతకుడికి వాడి లాజిక్ వాడుకుంది వ్యభిచారికి వాడి లాజిక్ వాడుకుంది తిరుగుబడ్డాడికి వాడి లాజిక్ వాడుకుంది దేవుని బిడ్డలారా సత్యము కొరకు మాత్రమే ఒక వాదం ఉన్నది అబద్ధముగా ఉండేదానికి అన్యాయమైన దానికి ఏ వాదము ఉండదు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఒక్కొక్కసారి సత్యం పక్షంగా మాట్లాడిన దానికంటే అబద్ధం పక్షంగా మాట్లాడిందే గట్టిగా కనపడద్దు ఒక్కోసారి మొగుల్ని కొట్టి మగసానికి ఎక్కిందా నువ్వు సామెత అట్లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది లోకంలో మొగుడిని బాగా గోడకి నించోబెట్టి డొక్కలో గుద్ది మళ్ళీ రజుక దింపుకొని ఎత్తిరు పోసుకొని రోడ్డు ఎక్కి శోకాలు మొదలు పెట్టిందట అమ్మగారు బాబో అనలారా నీకు మాత్రం చెల్లెలు లేరా నీ కూతుర్ని అనుకో నీ చెల్లెని అనుకో నన్ను కాపాడు నా మొగుడు నన్ను కోరుతున్నాడని గర్భులు మొదలు పెట్టింది అసలు మన ఇంట్లో బాగా పెడి పెడి మరి గుద్ది వచ్చింది బయటకు వచ్చేమంటుంది అలరు నాయ్ బాబోయ్ బాబోయ్ నన్ను కొట్టేస్తున్నా ఒక్కొక్కసారి అన్యాయము పక్షముగా వాదనే చాలా గట్టిగా ఇప్పటి రోజులలో ఏమండి సత్యమేదో అసత్యమేదో తెలుసుకొనుట బహు ఎందుకు కష్టమైన విషయం ఈ అస్పష్టత ఈ యుగ ధర్మం నేర్చుకోండి నిత్య సత్యాలు చెబుతున్నా నేను ఈ భూమి ఆకాశం గతించిన ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు నిలబడిపోద్ది నేను చెబుతున్నా భూమి కాలిపోయిన తర్వాత మీరు పరలోకానికి వస్తే అక్కడ మీరు ఈ మాట గుర్తు చేసుకుంటారు
స్పష్టత రాబోయే యుగ ధర్మం అస్పష్టత ఇప్పటి యుగ ధర్మం న్యాయము అన్యాయమేదో ఎరుగుట బహు కష్టమైన కాలము ఈ కాలం ఎన్నో పాయింట్ చెప్పాను మొట్టమొదటి ఏం చెప్పాను దేవుని మహిమ మరుగైన కాలం రెండవది ఏం చెప్పాను దేవ విరోధ శక్తులకు కూడా స్వేచ్ఛ ఉన్న కాలం మూడవది ఈ కారణం వచ్చేది దేవ విరోధ శక్తులు కూడా తమకంటూ ఒక వాదమును సిద్ధం చేసుకునే కాలం నాలుగవది సత్యమేదో అసత్యమేదో ఇప్పుడు గుర్తుపట్టుక చాలా కష్టమైన కాలం ఐదవది ఏమిటంటే కష్టమైనప్పటికీ నీ వెటుపక్షమున ఉండువో తీర్మానం తప్పక చేయవలసిన కాలం ఇప్పుడు అర్థం కావట్లేదు కదా యేసు దేవుడు అనేవాళ్ళు దేవుడి తరఫున వీళ్ళు ఒక వాదం చెబుతున్నారు యేసు దేవుడు కాదనేవాళ్ళు కాదని ఒక వాదం చెబుతున్నారు ఎవరి వాదం వాళ్ళకుంది నేను ఎట్లా ఒకరి పక్షం వహించాలి అని అనుకోవడానికి వీలు ఎంత కష్టమైనా ఏదో ఒకరి పక్షం నువ్వు వహించడం చాలా అవసరమైన విషయం ఆరో సంగతి చెబుతున్నాను ఎవరి వాదములు వాడుకున్న కారణాన సత్యమేదో అసత్యమేదో గ్రహించడానికి ప్రస్తుత యుగములో నీకున్న ఆధారము ప్రత్యక్షత దైవ ప్రత్యక్షం దాన్ని గురించే మీరు మొదటి ఆ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఆ 17-19 దాకా ఒకటే వచనం ఉందండి ఆఖరున అందరూ చెప్పారు మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు నేను మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను పౌలు తన ఆత్మీయ బిడ్డలైన ఎఫెసీ సంఘస్థుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఏమిటంటే వారికి జ్ఞానము గల మనస్సు ప్రత్యక్షత గల మనస్సు రావాలని విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకొరకు మహిమ స్వరూపపు తండ్రిని వీరు తెలుసుకోవాలంటే ఏం మనస్సు కావాలి తర్కము కాదు జ్ఞానము కాదు ప్రత్యక్షత కావాలి దేవుని స్తోత్రం కలుగును కాదు తర్కము జ్ఞానమేమో మానవుడి ప్రయత్నం ప్రత్యక్షత అంటే దేవుని జోక్యం దేవుడి మధ్యలో దూరడం అన్నమాట నీ ఆలోచనల మధ్యలోనికి దేవుడే ఒక తలంపును జొప్పించుట ప్రత్యక్షత ప్రత్యక్షత అర్థం ఏంటంటే ఇంతవరకు లేని ఇన్ఫర్మేషన్ అక్కడ ఇప్పటి నుంచి ఉంది సడన్ గా జొప్పించిన ఆ ఇన్ఫర్మేషన్ అది దైవ ప్రత్యక్షత నా మనస్సులో అన్ని ఆలోచనలు ఉన్నాయి దేవుని గురించిన జ్ఞానం లేదు దేవుడే కొంత జ్ఞానాన్ని పట్టుకొచ్చి నా బుర్రకాయలో సడన్ గా జొప్పిస్తా అంతవరకు తెలియంది ఈ క్షణం సడన్ గా నాకు అర్థమైపోద్ది దాని పేరే ప్రత్యక్షత ఈ తరములో ఈ యుగములో మనకేం కలిగి ఉండాలి ఆ జ్ఞానం ఎందుకే నాశనం అయిపోతున్నారు జ్ఞానము తార్కికుడు తర్కశాస్త్ర పండితుడు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన మేధావులు నరకాగ్నిగుండం పాలైపోతున్నారు కారణం ఏమిటంటే వారి జ్ఞానం ఉన్నది గాని దైవ ప్రత్యక్షత ప్రతి చిన్న విషయంలో కూడా నీకు దైవ ప్రత్యక్షము లేకపోతే నీవు ఈ తరములో క్రీస్తు మార్గంలో సరిగ్గా నడవలేవు జ్ఞానము కలిగితే చాలదండి ప్రత్యక్షం ఉండాలి ఇన్ ఎవ్రీ స్మాల్ లిటిల్ ఇష్యూ యూ నీడ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ రెండవ కొరింథీ పత్రిక 5:11 చదవండి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీకు కూడా ఏమై ఉన్నాము వీఆర్ మేనిఫెస్ట్ బిఫోర్ యువర్ కాన్షియన్సెస్ మనస్సాక్షి అంటే విశ్వాసులో ఉన్న న్యాయ
పీఠం విశ్వాసులో ఉన్నటువంటి న్యాయస్థానం కోర్ట్ అన్నమాట ప్రతి విశ్వాసులో ఒక కోర్ట్ ఉంది ఆ కోర్ట్ లో ఒక జడ్జి గారు కూర్చొని ఉన్నాడు ఆ జడ్జి గారు అన్నిటిని కూడా ఇది న్యాయమని ఇది అన్యాయమని తీర్పు తీరుస్తా ఉంటారు ఏది మన దృష్టికి వచ్చినా ఇది సబబు అంటాడు ఇది కాదంటాడు ఇది మంచిదంటాడు ఇది కాదంటాడు మన లోపల జడ్జి గారు కూర్చొని ఉన్నారు ఆ జడ్జి గారి పేరు మనస్సాక్షి విశ్వాసులందరూ ఒక్కొక్క మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షికి దేవుడు పౌలును తీసుకెళ్లి ప్రత్యక్షపరిచాడు వీడున్న దాసుడు బీ కేర్ఫుల్ అబౌట్ హిమ్ జాగ్రత్త హీస్ మై మ్యాన్ హీస్ మై సర్వెంట్ ఇతడు నావాడు నా దాసుడు ఖబర్దార్ అని దేవుడు ప్రత్యక్షపరిచాడు దేవుని బిడలారా ఆ ప్రత్యక్షత లేకపోతే వాళ్ళు పౌలును గుర్తుపట్టేవాళ్ళు ప్రత్యక్షత లేని వాళ్ళు దైవ జనుని గుర్తించలేరు ప్రత్యక్షత లేని వారు దైవ సందేశమును కూడా గుర్తించలేరు మొదటి దశలోనిక పత్రిక 2:13 2:13 ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావరం అంగీకరించిన మనుష్య వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది చాలా మంది ఏమనుకుంటున్నారు అది మనుషుల వాక్యమని అనేక మంది అనుకుంటున్నారు దాని తెసలోనికైలారా మీరు మాత్రం ఏమనుకున్నారంటే అది దేవుని ఎందుకు అనుకున్నారు ప్రత్యక్షతను బట్టి ఈ లోక జ్ఞానముతో వింటా ఏదో చెబుతున్నారులే అనుకుంటారు గాని వారి దైవ సాక్షాత్కారం ఉన్నది గనక వాళ్ళ కళ్ళు తెరవబడినవి గనుక దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా హల్లెలూయా అందుకే ఆ ఎఫెసీ పత్రిక 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఈ అంధకార రాజ్యములో పౌరులుగా బందీలుగా బానిసలుగా మనం ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమిటో 2:4 చెబుతున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు అయితే ఆ అంధకార రాజ్యపు అధికారము నుండి విడిపించబడి దేవుని కుమారుని యొక్క తేజో రాజ్యములో పౌరులుగా మనం ఉన్నాం గనుక ఇప్పుడేం చెబుతున్నాడు మనోనేత్రములు వెలిగించబడినవి ఒకప్పుడేమో మనోనేత్రములకు గుడితనము కలిగింది ఇప్పుడు క్రీస్తునందు మన మనోనేత్రాలు వెలిగించబడినవి ఆ వెలిగించబడని వానికి తన్నుల కొద్ది ఆర్గ్యుమెంట్ అయినా సరే వారికి బుర్రకు అర్థం ఎంత వాదం చేయగాక ఋగ్వేదం చూపించు సామవేదం చూపించు ఖురాన్లో చూపించు బైబిల్లో చూపించు నీవెన్ని వాదోపవాదాలన్నా చేయగాక లోపల గుడ్డు కళ్ళు వేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి అసలు అర్థమే ఈ యుగములో కావలసింది వాదన కాదు ప్రత్యక్షత దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా దేవుని బిడలారా ప్రస్తుత యుగ ధర్మం అని మీకు ఇంతసేపు నేను ఏం చెప్పానంటే పరలోకములో ఉన్నటువంటి ధర్మమును గూర్చి చెబుతూ భూమి మీదకి వచ్చి పడ్డాను భూమి మీద కూడా దాని యొక్క ప్రభావం ఉన్నది సత్యమేదో ఎరుగునటువంటి పరిస్థితి పరలోకములోనే ఉంది కనుక భూమి మీద కూడా మొదటి కొరింథీ పత్రిక 11:19 దయచేసి మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక వినండి బాగా దేవుని మహిమ పరలోక వాసులకే మరుగైంది దేవ విరోధులకి ఈ దినాల్లో సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యములున్నవి గనక ప్రతివారు తనకంటూ ఒక లాజిక్ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాను ఆ అయోమయం అనే యుగ ధర్మం వచ్చి సంఘంలో కూడా వచ్చి పడ్డది
దాని కారణం వచ్చే సంఘములో కూడా ఏమొచ్చిందండి ఇప్పుడు భిన్నాభిప్రాయములు ఉండక ఎందుకు తప్పదు పరలోకములోనే భిన్నాభిప్రాయములు ఉన్నాయి దేవదూతల్లోనే కొందరు అనుకున్నారు దేవుడు పరిశుద్ధుడు యోగ్యుడు అని మరికొందరు ఏమనండి అనుమానమేనండి దేవుడు కృపలేనోడులాగా ఉన్నాడని ఒక ఆయన అంటాడు దేవుడి జ్ఞానం అంత గొప్పగా ఏమి మనం అనుకున్నది గొప్పగా లేదంటాడు ఒక ఆయన పరలోకములో దేవదూతలలోనే ఏమున్నాయి భిన్నాభిప్రాయములు ఉన్నవి కనుక సంఘములో కూడా భిన్నాభిప్రాయములు ఉండక నువ్వెన్ని లాజిక్కులు చెప్పుగాక చిలకరింపే రైతనంటే నాడు అంటానే ఉంటాడు ముంచడమే రైతనే ఆయన ఇది అంటానే నువ్వెన్ని లాజిక్కులు చెప్పుగాక ముంచి ఆయన చిలకరింపు తీసుకో చిలకరింపు ఆయన ముంచడం కూడా తీసుకో ఎవరి వాదన వారికి ఉంది నీళ్లతో బాప్తిస్మం ఇచ్చానని ఉంది కదా అంటాడు నీళ్లలో అని ఉంది కదా ఈయన తో మరియు లో అక్కడే ఉంది కదా అంటాడు అసలు గొడవంతా ఎందుకు రా ఆయన అందుకోసమే మేము ఇట్లా కనిపెట్టామని జెండా కిందకి పోతాడు ఇంకొక ఆయన అన్య భాషలు కావాలి అని బల్ల బుద్ధి అని బుద్ధితోనే ఉంటాం ఈ బల్ల విరిగిపోనన్న పోవాలి కానీ వద్దనేవాడు పొందనే పొందాడు అసలు వద్దనేవాడు వద్దంటానే ఉంటాడు కావాలనేవాడు కావాలని అంటూనే అన్య భాషలు మాట్లాడేవాడు మాట్లాడే ఎగురుతానే ఉంటాడు నన్ను దూషిస్తా కూర్చునేవాడు దూషిస్తానే ఉంటాడు దర్శనాలు లేవు ప్రవచనాలు లేవు అనేవాడు అంటానే ఉంటాడు దర్శనాలు పొంది నడిచేవాడు నడుస్తానే ఉంటాడు అభిప్రాయములు భిన్నాభిప్రాయములు ఉండక పరలోకములోనే అయోమయమే ఈ యుగ ధర్మము గనుక సంఘములో కూడా ఈ యుగ ధర్మం నడుస్తానే ఉంది అందుకే మనం ఎంత బోధ చేసినా సర్వభూలోకమందలి సార్వత్రిక సంఘమునంతటిని వినండి బాగా వాదోపవాదముల చేత ఏక సిద్ధాంతము కిందికి నడిపించుట మన తరం ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఇన్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ సార్వత్రిక సంఘమంతా ఎఫెసీ పత్రిక 4:11 ప్రకారం విశ్వాస విషయములో ఏకత్వము పొందవలెను అది దేవుని చిత్తమై ఉన్నది మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందాలి అని ఎఫెసీ 4:11 అనగా మనమందరం ఒకే విశ్వాసంలో ఉండాలి మనమంతా ఒకే సిద్ధాంతంలో ఉండాలి అందరం ఒకే రకమైన బాప్తిస్మం పొందాలి అందరం పరిశుద్ధాత్మలో ఒకే అనుభవం కలిగి ఉండాలి కానీ ఆ ఏకత్వమును వాదముల చేత మనం ఎన్నడూ కూడా సాధించలేం వాదించి వాదించి పరిశుద్ధాత్మను కూర్చొప్పించలేము వాదించి వాదించి బాప్తిస్మాన్ని కూర్చొప్పించలేము వాదన ద్వారా ఏ సిద్ధాంతాన్ని కూడా మనం వ్యాప్తి చేయాలి ఇన్ని సిద్ధాంతాలలో అసలు దేవుని సత్యం ఏదో గ్రహించడానికి తెరవబడ్డ మనోనేత్రాలు ఉండాలి జ్ఞానము ఆ పైన ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగునుగా ఈ యుగ ధర్మనగా వాదన మీద కాదు సోదరా దైవ ప్రత్యక్షత మీద ఆధారపడి నడుచుట ఈ యుగములో నీ ధర్మం దేవుడికి స్తోత్రం కలిగునుగా ఈ యుగ ధర్మమేమో అయోమయం ఈ అయోమయంలో నడిచేది ఎలాగంటే దేవుడిచ్చే ప్రత్యక్షతల మీద ఆధారపడి అనుదినము వేకువను లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించి దేవుని సత్యమేదో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో గ్రహించి దైవ ప్రత్యక్షత మీద ఆధారపడి అడుగు తీసి అడుగు వేసి నడుచుట ఈ యుగములో మనకు ధర్మము దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెలూయా ప్రియులారా ఒకనొక టైం రాబోతుంది దేవ విరోధ శక్తులకు ఆ యుగములో రాబోయే యుగములో స్వేచ్ఛ ఉండదు సాతానును పట్టుకెళ్ళి ఆయన ఏమండి సాతాను చెలరేగే సమయం వికలేదాని సింహంబోరీతి గర్జించు చూడే సైతాను చెలరేగే సమయం వికలేదని గనక సంకల్లతో వచ్చి సైతానుడు బంధించి సమాధాన రాజ్యము స్థాపింపరావా పన్ను ప్రభుదాస్ గారు రాసిన పాట
ఎంత చక్కటి పాట ఆ దినము రాబోవుచున్నది దేవుడి దగ్గరికి వచ్చి దేవ విరోధ శక్తులన్నీ సంకల్ చేసి బంధించిన తర్వాత ఉండబోవుచున్న కొత్త భూమి కొత్త ఆకాశములు సత్యము కొరకైన లాజిక్ ఒకటే బ్రతుకుంటుంది గాని సత్య విరోధమైన వాదనలన్నీ కూడా సమాధి అయిపోతాయి శాశ్వత సమాధి ఆ యుగము ఇప్పుడు లేదు ఇంకా రాలేదు గనక సత్య విరోధంగా ఉండే మాటలకు కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు గనక నువ్వు దేని కోసం ప్రార్థించాలి ప్రత్యక్షత కల మనస్సు దేవుడు నీకు అది దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం తలడు వంచి ఇక్కడ వరి కాలములలో దేవుని పిల్లలారా ప్రభు వలన ప్రేమింపబడిన నా ప్రియ సహోదర సహోదరిలారా ఈ కడవరి కాలములలో సంఘములు ఒకడొక విధమున మరొకడు మరొక విధమున కేకలతో అరుపులతో గావు కేకలతో ప్రతివాడు తన తన సొంత అభిప్రాయములు స్థాపించబోనుకున్న ఈ యొక్క గందరగోళపు యుగములో నీవెలాగ ముందుకు నడవగలుగుతావు ఈ భిన్న విభిన్న సిద్ధాంతాల్లో సత్యము నీవు ఎలా గ్రహిస్తావు ఇన్ని వివాదాల్లో న్యాయము నీవు ఎలాగ తెలుసుకుంటావు ఏ దిశలో ప్రయాణించాలో నీకు ఎలా తెలుస్తుంది ఈ యుగ ధర్మము సోదరా నీకు అర్థమైందా రాబో యుగములలో సత్యమే జీవిస్తుంది అసత్యము రాబోయే యుగాల్లో శాశ్వత సమాధి అయిపోతుంది సమాధి అయిపోతుంది సమాధి అయిపోతుంది సమాధి అయిపోతుంది.